ప్రియమైన దేవుని ప్రజలారా, భూమి మీద ఆదాము కాలం నుండి నేటి వరకు ఎంతో మంది మానవులు జాతులుగా పుట్టుక రావడం జరిగింది. కేవలం భూమి మీద మనం మాత్రమే లేము, చాలా మంది ప్రజలు బ్రతుకుతున్నారు. ఆయా జాతులు, ఆయా ప్రాంతాలు, ఆయా వర్గాలు, ఆయా మతాలు, ఆయా భాషలు, ఇలా విభిన్నమైన జాతుల ప్రజలు ప్రపంచమంతటా విస్తరించి ఉండడం అన్న సంగతి మనందరికీ తెలుసు. వారి యొక్క ఆచారాలు విభిన్నంగా ఉంటాయి, వారి యొక్క పద్ధతులు, ఆహారపు అలవాట్లు విభిన్నంగా ఉంటాయి, వారి యొక్క జీవన విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. ఏమే రైట్ ఆర్ రాంగ్ కదా. మన భారతదేశంలోనే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ పద్ధతి మనలా ఉంటుందా? అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుందా? పంజాబ్ వెళ్తే వాళ్ళ విధానాలు, అక్కడ కట్టుబొట్టు వేరు. రాజస్థాన్ వెళితే అక్కడ వస్త్రధారణ, వేషధారణ వేరు. అక్కడ ముసుగులు వేసుకుంటారు, కుళ్ళాయిలు ధరిస్తారు, వాళ్ళ లోలాకులు అవి పెద్దగా ఉంటాయి, వాళ్ళ విచిత్రమైన వస్త్రధారణ, మెడ నిండా దండలతో రక వాళ్ళకి ఇంకెప్పటి నుంచో ఆ వస్త్రధారణ, వేషధారణ అలవాటు. అలాగే మీరు పంజాబ్ వెళ్తే అక్కడ మరో విధంగా ఉంటారు, పురుషులు స్త్రీలు కూడా డిఫరెంట్గా ఉంటారు. అలా ఒక్కో ప్రాంతంలో ఒకలా ఉన్నట్టుగా మనమే చూస్తున్నాం. తమిళనాడు వెళ్తే ఒకలాంటి పరిస్థితులు, పద్ధతులు ఉంటాయి, కర్ణాటక వెళ్తే ఒకలా ఉంటాయి, కేరళ వెళ్తే మరోలా ఉంటాయి. కట్టుబొట్టు, వేషధారణ విచిత్రంగా ఉంటాయి, ఆహార అలవాట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మహారాష్ట్ర వెళ్ళిపోతే ఒకలా ఉంటాయి, ఇలా ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. మీకు తెలుసు కదా ఈ విషయం. మన దేశం దాటేసాం అనుకోండి, ఆఫ్రికాలో కానీ నైజీరియాలో కానీ అలాంటి ఆ ప్రాంతాలకు మనం వెళితే అక్కడ వస్త్రధారణ వేరుగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళ కట్టుబొట్టు వేరుగా ఉంటుంది. ఒక్కో చోట ఒక్కో ఫ్రీడమ్ ఉంటుంది, ఒక్కో చోట ఒక్కో విషయానికి ఫ్రీడమ్ ఉంటుంది, ఒక్కో చోట ఒక్కో విషయానికి ఫ్రీడమ్ ఉండదు. ఒక్కో చోట కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఒక్కో చోట కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇప్పుడు అరబ్ కంట్రీస్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ స్త్రీలు అసలు పైనుంచి కిందకి ముసుగేసుకుని ఉంటారు, బుర్క. వాళ్ళు పైనుంచి కిందకి ఒక అంగీ లాంటిది ధరించుకుని ఉంటారు, వాళ్ళ కళ్ళు తప్ప ఇంక మనకేం కనబడవు. అలాగే పురుషులు కూడా అదే మాదిరి అరబ్ కంట్రీస్లో షేకులు, అరబులు అదే విధమైన బట్టలు ధరించుకుని ఉంటారు, పొడవాటి అంగీలు ధరించుకుని ఉంటారు, తలలకి ఒక విధమైన పాగాలు ధరించుకుని ఉంటారు. అలాగే మన ఇండియాలో సిక్కులు అలాంటి వస్త్రధారణలో ఉండడం మనం చూస్తుంటాం. సో వీటన్నిటిని బట్టి మనకేమర్థమైందంటే, ప్రపంచంలో చాలా జాతులు మనుషులు ఉన్నారు, అందులో ఆటవికులు కూడా ఉన్నారు. ఆ మధ్యకాలంలో నేను అండమాన్ నికోబార్ దీవులకు వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అండమాన్ ఐలాండ్కి, ఆ అండమాన్లో నేను ఉన్నప్పుడు ఆ నికోబార్ సైడు కొంతమంది ఆటవికులు ఎప్పటికీ ఉన్నారు. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆహార పలాటలు ఎలా ఉంటాయి అని అక్కడ బొమ్మలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు. అవును, వాళ్ళని చూడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అంటే చాలా కష్టం అండి. అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, బాణాలతో కొట్టేస్తారు, వాళ్ళకి తెలియదు కదా. అందుకని అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, పోలీసులే చాలా బందోబస్తు ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు, మనం వెళ్ళకూడదు అన్నారు నన్ను వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా మన నాగరిక ప్రపంచంతో సంబంధాలు కలిగి లేరు, ఆ అడవికే పరిమితం అయిపోయారు. ఆ అడవికే పరిమితం అయిపోయి ఆ ఆటవిక జాతుల్లో ఆటవికులుగా బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా వాళ్ళు అడవుల్లోనే ఉంటున్నారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే మీకేమర్థం అవుతుంది చెప్పండి? అందరినీ ఒక వస్త్రధారణలోకి తీసుకురావడం సాధ్యమయ్యే పనేనా చెప్పండి? అవుతుందా? అంటే అందరినీ ఒకే వస్త్రధారణలోకి తీసుకురావడం సాధ్యం కాదు, ఎప్పటికీ కాదు. ప్రపంచమంతా చీరలే కట్టుకోవాలి అంటే ఒప్పుకోరాళ్ళు. ఇప్పుడు ప్రపంచమంతా మిడ్డీలు వేసుకోవాలి, స్కర్ట్లు వేసుకోవాలంటే మీరు ఒప్పుకోరు, అవునా కదా? ఇప్పుడు మీరు చీర కట్టుకుంటున్నారు కదా అని వాళ్ళని చీర కట్టుకోమంటే అమెరికా వాళ్ళు ఒప్పుకోరు. మీరు చీర కట్టుకుంటున్నారు కదా వాళ్ళని కట్టుకోవాలంటే అరబ్ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు పైనుంచి కిందకి అంగీలు వేసుకుంటున్నారు కాబట్టి మీరు వేసుకోవాలంటే మీరు ఒప్పుకోరు. ఇంకా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయానుకోండి, మనం ఐ థింక్ ఎడం పక్క పైట వేసుకుంటారు అనుకుంటే అక్కచెల్లెమ్మలు, వాళ్ళు డిఫరెంట్గా కుడిపక్కకి వేసుకుంటారు. అలాగే వాళ్ళు నిత్యం ముసుగు ఒకటి చీర కొంగుని ఇలా తిప్పుకుని ఉత్తర భారతదేశంలో ఇలా తిప్పుకొని పైనుంచి కిందకి ఇలా ఇక్కడ క్లిప్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఎలాగైతే ముసుగేసుకున్నారో నిత్యం ఉంటుంది వాళ్ళకి. సాధారణంగా ఇక్కడ బొట్టు పెట్టుకోవడం చూస్తాం,
అదే అక్కడికి వెళ్ళామనుకోండి నార్త్ సైడ్ ఇక్కడ పెట్టుకుంటారు నుదుటి పైన అంటే పాపిడి తీసి మధ్యలో పెడతారు బొట్టు అలా ఒక్కొక్క పద్ధతి ఒకలా ఉన్నట్టు ఒక ప్రాంతపు జీవన విధానం ఒకలా ఉన్నట్టు ఆ వైవిధ్యం మన జీవితాల్లో కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అదే కేరళకి వెళ్ళిపోయారనుకోండి ప్యాంట్లు వేసుకునే వాళ్ళు తక్కువ పంచీలు కట్టుకునే వాళ్ళు ఎక్కువ మరి ఇక్కడ ప్యాంట్లు ఎక్కువ అక్కడ ప్యాంట్లు తక్కువ ఎక్కువ పంచీలు పెద్ద పెద్ద మినిస్టర్లు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి సాధారణ వ్యక్తులు కానివ్వండి అందరూ కూడా మనకి కేరళ సైడ్ వెళ్తే పంచెల్లోనే కనబడతారు ఇప్పుడు వచ్చి దేశంలో చట్టం చేసి మొత్తం అందరూ పంచెలే కట్టుకోవాలి ప్యాంట్లు కట్టుకోవడదంటే కుదురుద్దా కుదరదు కదా అలాగే ఆహారపు అలవాట్లు కూడా నార్త్ సైడ్ వెళ్ళిపోయినకొండి ఎక్కువ రోటీలు తింటారు వాళ్ళు పొద్దున చపాతీలే మధ్యాహ్నం చపాతీలే రాత్రికి చపాతీలే మీ మిమ్మల్ని కానీ అలా తినమన్నాం అనుకోండి ఏమంటారు మీరు అమ్మో అసలు కుదరదండి వేడి చేసేద్దండి అంటారు మరి వాళ్ళకి చేయని వేడి నీకు ఎందుకు చేస్తుంది వాళ్ళకి చెయ్యని వేడి నీకు ఎందుకు చేస్తుంది ఏమో మనకు తెలియదండి కానీ మనకు సూట్ అవ్వదండి అది అంటారు అప్పుడప్పుడు ఏదో టిఫిన్లా తినమంటే తింటాం కానండి రెగ్యులర్గా చపాతీలు తినాలంటే మా వల్ల కాదు కానీ వాళ్ళు రెగ్యులర్గా రోటీస్ తింటారు రెగ్యులర్గా రైస్ తినరు వాళ్ళు మనం రెగ్యులర్గా అన్నం తింటాం కొన్ని కొన్ని చోట్ల ఇంకో కొన్ని కర్నూలు సైడ్ వెళ్ళిపోయి అనుకోండి రెగ్యులర్గా జొన్న రొట్టెలు తింటారు వాళ్ళు రాగి ముద్ద తింటారు కడప సైడు కర్నూలు సైడు రాగి ముద్ద వాళ్ళ ఆహారంలో కంపల్సరీ రాగి ముద్ద ఉంటుంది లేకపోతే జొన్న రొట్టె ఉంటుంది మనకి అవి అసలు వాడకంలో కూడా లేవు నాకు తెలిసి మన తూర్పుగోదావరి పశ్చిమగోదావరి మొత్తం పాలిష్ పట్టిన బియ్యం తప్ప తెల్లన్నం అందులో ఏముండదు గడ్డి ఆ గడ్డి తిని షుగర్లు తెచ్చుకునే వాళ్ళం తప్ప మనం మనకి బలమైంది ఏం తినట్లేదు మనం ఆ సంగతి మనకే తెలుసు ఇంకొంకొక కొన్ని కొన్ని ప్రాంతాలు కొనుక్కున్నా ఇంకా విదేశాలకు వెళ్ళిపోయామనుకోండి వాళ్ళ ఫుడ్స్ వేరు చికెన్లని బర్గర్లని పిజ్జాలని కేఎఫ్సి చికెన్లని ఆ చికెన్లని ఈ చికెన్లని రకరకాల ఫుడ్స్ వాళ్ళు ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్ కూడా తింటూ ఉంటారు ఏమండి ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని విధాలుగా ఉన్నాయి ఆహార అలవాట్లు ఇప్పుడు ప్రపంచం అంతా ఒకే ఆహార అలవాట్లు ఉండాలని రూల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఈజ్ ఇట్ పాసిబుల్ చెప్పండి మీరు చెప్పాలి అవుతుందా అవ్వదు అంటే ఇప్పుడు చెప్పండి ఆహార అలవాట్లలో ఒకటి చేయగలమా ప్రపంచాన్ని చేయలేము ఒప్పుకుని తీరాలి వస్త్రధారణ విషయంలో ఒకటి చేయగలమా ప్రపంచాన్ని చెప్పండి చేయలేము భాష విషయంలో ఒకటి చేయగలమా ప్రపంచాన్ని చేయలేము పద్ధతుల విషయంలో ఒకటి చేయగలమా ప్రపంచాన్ని చేయలేము ఆచారాల విషయంలో ఒకటి చేయగలమా ప్రపంచాన్ని చేయలేము సంప్రదాయాల విషయంలో ఒకటి చేయగలమా జస్ట్ భారతదేశాన్ని ప్రపంచాన్ని కాదు జస్ట్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని సంప్రదాయాల విషయంలో ఒకటి చేయగలమా చేయలేము అంత ఎందుకండి తమిళనాడులో జల్లికట్టు అని ఒకటి ఉంటుంది జల్లికట్టు అంటే మామూలుగా ఉండదు దున్నపోతును వదిలేస్తారు మామూలుగా ఉన్న దున్నపోతు భయంకరంగా ఉంటుంది దానిని కంట్రోల్ చేయాలి మగాళ్ళందరూ ఏకమై లొంగ తీసుకోవాలి దాని మీద పడుతుంటారు ఎగేసి కుమ్మేసి కింద పడేసి పొడిచేస్తుంటుంది ఆ జల్లికట్టు ఆటలో కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి దీన్ని గవర్నమెంట్ ఏదో విధంగా నిషేధించాలని చూసింది కానీ తమిళనాడు మొత్తం ఏకమైపోయింది సినిమా వాళ్ళతో సహా ఏకమైపోయి ఎట్టి పరిస్థితుల్లో జల్లికట్టు నిషేధించడానికి వీల్లేదు అది మా పురాతన సంప్రదాయం మా పురాతన సంప్రదాయం మా పూర్వీకుల నుంచి వస్తుంది మీరెవరు దాన్ని ఆపడానికి అని చెప్పి ఒక్కసారిగా అందరూ తిరుగుబాటు చేశారు దానివల్ల ప్రభుత్వం కూడా ప్రజలంతా గొడవ చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఇంకా ఆ ప్రభుత్వాలు కూడా చచ్చినట్టు తలంచాల్సి వచ్చింది ఇప్పటికీ ఆ సినిమా హీరో కమల్ హాసన్ గారు కూడా దాని మీద పోరాటం చేశాడు మా జల్లికట్టు ఉండాలని ఆ సూర్య అనే నటుడు కూడా వ్యతిరేకించాడు అంటే అందరూ కూడా మాకు జల్లికట్టు ఉండాలి అది మాకు సంప్రదాయం అని చెప్పిన వాళ్ళే అలాగే మనకే సంప్రదాయం ఉంది పెద్ద పండుగ వస్తే మన భీమవరం పాలకొల్లి సైడ్ అంతా పుంజులేసి తిరుగుతారు కదా తిరుగుతారు తిరగరా మంచి పుంజులు మేపుతారు జీడిపప్పు వేస్తారు దానికి ఓహో దీని పరే బాగుందనిపించింది జీడిపప్పులు మనమే తినట్లేదు బాదం పప్పు జీడిపప్పు కూడా వేస్తారట కోడిపేట కోడి పుంజుకి మళ్ళీ దానికి ఒక కత్తి కట్టి చక్కగా పీకలు తగ్గొసే కార్యక్రమం దాని మీద లక్షల కోట్లలో పందేలు ఎక్కడెక్కడి నుంచో కార్లు వేసుకొచ్చేస్తారట మరి భీమవరానికి నేను ఎప్పుడు చూడలేదు అది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడమే భయంకరంగా జరుగుద్దన్న పండగలు అంటే ఆ టైంకి మేము సెమినార్లో ఉంటాం కదా సెమినార్ లేకపోతే ఎప్పుడైనా భీమవరం వస్తే చూసి చూద్దునేమో మరి మీటింగ్కి వస్తే
సో ఎకరాలు ఎకరాలు భూమిని జాగ్రత్తగా పెట్టుకొని ఖాళీ స్థలంలో పందాలకు వస్తాయంట కోళ్ళు. పెద్ద పెద్ద బిఎండబ్ల్యూ కారులో కోడట్రు దిగుతాడు. దీనికి ఎంత ఘనత వచ్చిందిరా బాబు అనిపించదు. అది రెట్టేసేసినా పర్లేదు ఇప్పుడు ఆ కారులో, మొత్తం దాన్ని కంపు కంపు చేసేసినా పర్లేదు. కానీ బిఎండబ్ల్యూలోను రేంజ్ రోవర్లోను కోడట్రు దిగుతాడు వీడు. దాని మీద కోట్లు కోట్ల రూపాయలు పందాలు వేసి ఆ పండగలను ఎంజాయ్ చేస్తుంటాడు. అది మన సంప్రదాయం అంటారు మన వాళ్ళు. అమ్మ మా సంప్రదాయం మార్చడానికి లేదండి, మా కోడిపందాలు కోడిపందాలే. అసలు తూగోజీ పాగోజీ అంటేనే కోడిపందాలకి పెద్ద పేరు. మళ్ళీ అందులో కోస పందము కోస మాంసం ఏదో అంటారు పేరు, పేరు అంతేనా? కోజా కోజా ఏదో తేడాకుంది పేరు. వద్దులే, ఏదో బూత్ మాటలాగా ఉంది అది. సో ఏదో కోజా అట మరి, ఏ జాయోది. అవన్నీ తింటారట మళ్ళీ వీళ్ళు. ఇప్పుడు మానేయాలంటే మన పెద్ద గొడవ చేశారట మొన్న. ప్రభుత్వం వద్దు మనకి ఈ పందాలు గిందాలు వద్దు, తప్పివి మానేద్దాం, ఇది పద్ధతి కాదు, ఇది ఇల్లీగల్ ఇది అంటే గొడవ చేశారట. అలాగా మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏ మనిషిని కూడా ఆచారాల విషయంలో కానీ సంప్రదాయాల విషయంలో కానీ పద్ధతుల విషయంలో కానీ ఆహారపు అలవాట్ల విషయంలో కానీ వస్త్రధారణ విషయంలో కానీ ప్రపంచాన్ని ఒక తాటి మీదకి తీసుకురావటం ఎవడి వల్ల కాదు. ఇంకో మాట చెప్పనా, దేవుడు కూడా చెయ్యాలని అనుకోలేదు. అర్థమైందా మీకు? దేవుడు కూడా అలా చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అసలు భాషలు తారుమారు చేసిందే ఆయనట. చాలా డౌట్స్ ఉండేవి నాకు ఇప్పటికీ, కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇన్ని లిపులు ఎలా వచ్చాయి నాకు పెద్ద డౌట్. ఇప్పటికీ తెలుగు లిపి ఇలాగే ఉండాలని ఎవడ కనిపెట్టాడు? కన్నడ లిపి ఇలాగే ఉండాలని ఎవడ కనిపెట్టాడు? ఇది అక్షరాలు, ఈ అచ్చులు, హల్లులు, పొల్లులు ఎవడ కనిపెట్టాడు? ఇవి ఇంగ్లీష్ లెటర్స్ 26 ఉండాలి, ఎవడ కనిపెట్టాడు? పదాలు ఎవడు సృష్టించాడు? తమిళ ఎవడు సృష్టించాడు? తమిళ తమిళ మనం రాయగలం అసలు? ఆ వంకరలు చూస్తే మనకు బుర తిరిగిపోద్ది. తమిళం కంటే కష్టం ఉర్దూ. ఆ ఉర్దూ చూస్తుంటే మనకేం అర్థమవుదు. దీనికంటే కష్టం చైనా భాష. అమ్మ బాబోయ్ దండం వాళ్ళకి, వాళ్ళ అన్నింట్లోనూ తేడాగాళ్ళే. ఆ చైనా భాష చూస్తుంటేనే అమ్మ బాబు ఇదేం భాషరా బాబు ఇలాగుంది అనుకుంటాం మనం. ఏ బొమ్మలు వేసినట్టే పెయింట్లు వేసినట్టు ఉంటుంది అది. వాళ్ళ స్కూల్కి వెళ్ళి మరి వాళ్ళు వీళ్ళు ఎలా దిద్దుతారో మనకు తెలీదు. వాళ్ళకి అలా వాళ్ళు వీళ్ళు ఉంటాయో కూడా తెలీదు. ఆ భాష కూడా చిత్రవందరగా చంద్రవందరగా అందరగోళం కింద ఉంటుంది వాళ్ళ భాష కూడా. సో అలాగా ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని వేల భాషలు ఉన్నాయి. దాదాపు 6,000 పైచిలకు భాషలు ఉన్నాయట. అందులో లిపి ఉన్నవి, లిపి లేనివి. అంతెందుకు ఆ మధ్యకాలంలో మేము అరకులో వెళ్ళినప్పుడు అరకులో లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక తెగ ప్రజలు ఉంటారు. వాళ్ళు ఒక చిత్రమైన భాష మాట్లాడుకుంటారు, తెలుగు కాదు అది. అది మనకు అర్థమై చావదు, నిజంగా మనకు అర్థమవుతుంది అది. ఇంకా వాళ్ళ భాష వేరు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ. అది ఒక ప్రాంతీయ భాష మాత్రమే, ఆ ప్రాంతానికి ఆ పరిసరాలకు మాత్రమే చెందినటువంటి భాష. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అన్నింటినీ ఏకం చేయాలన్న ఆలోచన దేవునికి లేదండి, ఎప్పుడూ లేదు. అందుకే ఆదికాండంలో చూడండి, వారంతా ఒకే చోటుండి గోపురం కడదాం అనుకున్నారట. ఆదికాండంలో అందరూ ఒకే చోటుండి గోపురం కడదాం అనుకున్నారట. 11 ఆదికాండం 11 భూమి అందంతటా, మొదటి వచనం, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక పలుకును ఉండను. ఏ భాష చెప్పండి అది, ఎవరైనా చెప్పగలరా? అది ఏ భాష ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది ఏ ఇది పలానా భాష అని దేవుడు కూడా మనకి రాయించలేదు అక్కడ. అది పలానా భాష, అది ఇంగ్లీషు, అది హీబ్రూ, అది గ్రీకు, అది అరామిక్కు, చైనీసు, అది జపనీసు, అది రష్యన్, అది స్పానిషు. ఇలా ఎక్కడా కూడా దేవుడు అది పలానా భాష అని కోడ్ చేయలే. కానీ ఏదో ఒక భాషట ప్రపంచం అంతా మాట్లాడుకునేవారట. ప్రపంచం అంతా ఆ కాలానికి ఒకటే భాష ఉండేదట, భూమి అంతటా కూడా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండను. ఇన్ని భాషలు లేవు, ఇన్ని పలుకులు లేవు, ఇన్ని లిపులు లేవు, ఒకటే లిపి ఒకటే భాష ఉండేది ఆ రోజుల్లో. అయితే వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశం అందు ఒక మైదానం వారికి కనబడను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చిదాం రెండని ఒకటితో ఒకటి మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసుకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశం అంటే శిఖరం గల ఒక గోపురం కట్టుకుని
పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరూ అనుకున్నారట మనందరూ ఒకే చోట ఉండిపోదాం, మనందరిది ఒకటే భాష కదా, భాషాభిమానం ఉందా లేదా ఇప్పటికే భాషాభిమానం? అమ్మో భయంకరం. తమిళులకు ఉంటుందండి భాషాభిమానం, ఇంకా మన తెలుగు వాళ్ళైనా అంతగా అంత పిచ్చి ఉండదు, కానీ భాష మీద తమిళనాడులో భాషాభిమానం మామూలుగా ఉండదు. తమిళాన్ని ఎవడైనా ఏమైనా అన్నాడా చచ్చాడే, అంత భాషాభిమానం వాళ్ళకి. తమిళం అంటే తమిళమే, ఏదైనా సరే తమిళంలోనే రాయాలి, తమిళానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ మధ్య ఎవరో హిందీ గురించి ఏదో మాట్లాడని పెద్ద గొడవ చేశారు వాళ్ళు. నీకు హిందీ నీకు గొప్ప, మా తమిళం మాకు గొప్ప అన్నారు బీజేపీ లీడర్ ఏదో అన్నాడని. అంత ఇది తమిళం అంటే వాళ్ళకి. మనమేమో అసలు పెద్ద పట్టించుకోం, దేశ భాషలందు తెలుగు లెస్సని గొప్పలు చెప్పుకోవడం తప్ప తెలుగు మీద మనకంత ఏమి ఉండదు. మన వాళ్ళు తెలుగు కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు ఈ మధ్య. మన వాళ్ళు పిల్లలందరూ తీసుకెళ్ళి ఎందుకు వేస్తున్నారు? ఇంగ్లీష్ మీడియంలో వేస్తున్నారు. ఇంకా మనకు తెలుగు అవసరం లేదు. ఎందుకంటే మొన్న ఒక ఫ్యామిలీ కలిసింది, నన్ను ఫ్యామిలీ కలిస్తే వాళ్ళు తెలుగు వాళ్ళే, ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు. వాడు అంటున్నాడు తెలుగు నేను మాట్లాడతాను కానీ అంకుల్ నాకు రాయటం రాదు అంటున్నాడు. తెలుగు అట్ట మాట్లాడతాడట, ఎంత చదువుతున్నారు అబ్బి అన్నాను. సెవెంత్ క్లాస్ అంకుల్ అన్నాడు. అంటే సెవెంత్ క్లాస్ చదువుతున్నా కానీ తెలుగు రాదానికంటే తెలుగు మాట్లాడతాను అంకుల్ బట్ నాకు రాయటం అసలు రాదు అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి వాడికి వాళ్ళు దిద్దించలేదన్నమాట. వాడికి ఏబీసీడీలతోనే అన్నం పెట్టారు. ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ అన్నారు తప్ప ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అనలేదన్నమాట పాపం. ఈ ఇల్లు ఈ ఏగా ఊ కొడతా ఊ ఇలా ఈ మనకి వాడికి లేవు. సో అలా లేకపోబట్టి వాడికి తెలుగును పూర్తిగా వదిలేశాడు. చూసారా ఇలా భాషాభిమానం. ఈ భాష కన్నడ, కన్నడలో కూడా అంతే. పోస్టర్లు కన్నడలోనే ఉండాలి, పాంప్లెట్లు కన్నడలోనే ఉండాలి. తెలుగు ఎక్కడైనా కనబడిందా గొడవ కొత్తారు వాళ్ళు. వాళ్ళు తెలుగు ఎవడేమన్నాడు ఇక్కడ అంటారు. కన్నడాభిమానం, కన్నడిగులు, మలయాళీలు, మలయాళం కేరళలో అది భాషాభిమానం. ఇలా అనేక భాషలు ఒక భారతదేశంలోనే ఉంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 భాషలు ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది. ఇన్ని వేల భాషలు ఎలా వచ్చాయి అంటే ప్రారంభంలో ఒకటే భాష ఉండేది. ఆ భాష ఏంటో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళందరూ అనుకున్నారు ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడే గోపురం కట్టుకుని కాపురం పెడదాం అనుకున్నారట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక మీదట వారు చేదలుచి ఏ పనేనను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు మరండని అనుకునేను. అలా వెళ్ళి వాళ్ళ భాష తారుమారు చేసేసరికి ఇంకా వాళ్ళు చెదిరిపోయారు, చెదరగొట్టబడ్డారు. వాళ్ళు ఆ పట్టణం కట్టడం మానేశారు. ఎందుకంటే ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లా. అలా ఒక మిరాకిల్ జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే వాళ్ళ హృదయాలలో ఒక కొత్త కొత్త లిపి పుట్టింది, ఒక కొత్త భాష పుట్టింది, కొత్త పదాలు పుట్టాయి, కొత్త ఆలోచనలు పుట్టాయి. వాళ్ళందరూ వాటిని అనుసరించడం మొదలుపెట్టారు, వాళ్ళ పిల్లలకు వాటిని నేర్పించడం మొదలుపెట్టారు అని నన్ను అడిగితే నేను అంటాను దేవుడు వాళ్ళ మెదడులో ఒక కొత్త యాప్ ఇన్స్టాల్ చేశాడు అనమాట. మన మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసినట్టు వాళ్ళ బ్రెయిన్లో ఒక కొత్త యాప్ ఇన్స్టాల్ చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేశాడో వాళ్ళు ఇంకా రకరకాల భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలా ప్రపంచం అంతా కూడా భాషలు విస్తరిస్తూ పోయాయి. ఇదిగో ఈరోజు మనం చెప్పుకుంటున్నట్టుగా లిపి కలిగినవి కానీ లిపి లేనివి కానీ దాదాపు 6,000 పైచిలుకు భాషలు ప్రపంచంలో ఉన్నాయి అని ఒక అంచనా ఉంది. దీన్ని బట్టి మీరు చెప్పండి, దేన్ని బట్టి కూడా మనుషుల్ని ఏకతాటి మీదకి తీసుకురావాలన్న ఆలోచన దేవునికి ఎప్పుడూ కూడా లేదు అనేది క్లియర్ అయిపోయింది. కానీ ఒక్క విషయంలో మాత్రం దేవుడు అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలనుకున్నాడట. అసలు పాయింట్కి వస్తుందని జాగ్రత్తగా వినండి. ఆహారం విషయంలో అనుకోలేదు, వస్త్రధారణ విషయంలో అనుకోలేదు, భాష విషయంలో అనుకోలేదు, పద్ధతుల విషయంలో అనుకోలేదు, ఆచారాల విషయంలో అనుకోలేదు, సంప్రదాయాల విషయంలో అనుకోలేదు. సంప్రదాయాలు కూడా రకరకాల సంప్రదాయాలు. మన నీతి, మనకు నీతి పక్క దేశానికి పోతే ఆ నీతి మళ్ళీ అక్కడ ఏమైపోద్ది, మారిపోద్ది. సుమా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పెళ్లిళ్ళ విధానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చెల్లి కూతురునో అక్క కూతురునో మీరు ఏం చేస్తారు? ఏమవుద్ది మనకి? వరస అవుద్ది, అంతే కదా. అక్క కూతురిని ఏం చేసుకోవచ్చట ఈ అబ్బాయి?
పెళ్లి చేసుకోవచ్చు, చెల్లి కూతురుని కూడా ఏం చేసుకోవచ్చట, పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొన్ని దేశాలకు వెళ్తే అది పాపం. అక్క కూతురు కూడా మనకు కూతురే, చెల్లి కూతురు కూడా మనకి కూతురే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అది పాపం అది. కాబట్టి దాన్ని వాళ్ళు అలాగే ఫాలో అవుతారు. నువ్వు అక్కడికి వెళ్ళి రూల్స్ మాట్లాడకూడదు, మేము అక్కడ పర్లేదు మేము చేసుకుంటాం కాబట్టి మీరు చేసుకోండి అంటే తంతారు. ఇప్పుడు అక్కడ కూతురుగా భావిస్తున్నారు, అక్క కూతురు కూడా నా కూతురే, చెల్లి కూతురు కూడా నా వరుస కూతురే అని భావిస్తున్నప్పుడు, వాళ్ళ వరుసలు వాళ్ళ విధానాలు అలా ఉన్నప్పుడు, నీ వరుసలు నీ విధానాలు అలా ఉన్నప్పుడు మీ ఇద్దరిని మిక్స్ చేయడం అవుతుందా చెప్పండి? అవుతుందా? అవ్వదు. ముస్లిమ్స్ ఆచార వ్యవహారాలు వేరు, మళ్ళీ మన ఆచార వ్యవహారాలు వేరు. సో ఒక్కొక్కళ్ళ ఆచార వ్యవహారాలు ఒక్కోలా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ నీతి ఒక్కోలా ఉంది. ప్రాంతాన్ని బట్టి వాళ్ళ నీతి మారిపోతుంది, ప్రాంతాన్ని బట్టి వాళ్ళ విధి విధానాలు ధర్మాలు మారిపోతున్నాయి, వాళ్ళ ఆచారాలు మారిపోతున్నాయి, వాళ్ళ వ్యవహారాలు మారిపోతున్నాయి. వీటన్నిటి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి అని ఎప్పుడు అనుకోలేదు ఆయన, ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒక విషయంలో మాత్రం అనుకున్నాడట. ఆ విషయం ఏమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము అందరూ చూడాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఏ జనులారా? సమస్త అంటే అందరినీ కదా. ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సితియనుడని లేదు, రోమీయుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. అందరినీ కూడా ఏదో ఒక విషయంలో ఒక తాటి మీదకి తేవాలని దేవుడు అనుకున్నాడు. అది యూనివర్సల్ కోడ్. ఐ థింక్ దట్ ఈస్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. ఆ యూనివర్సల్ ప్రాబ్లం విషయంలో అందరినీ ఒక తాటి మీదకి తేవాలనుకున్నాడు. ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అండి అన్నారు అనుకోండి, ఉంటాయనడానికి సంవత్సరం కిందట మనకు రుజువు చూసాం. ఏంటో రుజువు చెప్పండి. ఏం చూసాం సంవత్సరంన్నర కిందట రుజువు? కరోనా. కరోనా యూనివర్సల్ ప్రాబ్లం అయిందా లేకపోతే అదొక ప్రాంతీయ ప్రాబ్లమా? సమస్య ప్రాంతీయ సమస్య, జాతీయ సమస్య, అంతర్జాతీయ సమస్య? ఏ సమస్య? అంతర్జాతీయ సమస్య. అంతర్జాతీయ సమస్య అని ఎందుకంటున్నానంటే కరోనాకి భయపడని దేశం అంటూ లేదు. చైనా భయపడింది, ఇంగ్లాండ్ భయపడింది, అమెరికా భయపడింది, జపాన్ భయపడింది, ఆస్ట్రేలియా భయపడింది, ఇండియా భయపడింది, రష్యా భయపడింది, అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో దాదాపు సుమారుగా ఉన్న 200 దేశాలు కూడా ఏమయ్యాయి? భయపడ్డాయి. తోడు భయపడ్డాడు, అమ్మో కరోనా, అమ్మో కరోనా, అమ్మో కరోనా. అప్పుడే మాస్కులు బుట్టాయి. బాబు చేతి కరచాలనాలు ఇవ్వకండిరా బాబు అంటే ఈ మధ్య మళ్ళీ మొదలెట్టారు, రండి బాబు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుందామని. అప్పట్లో ఎవడైనా షేక్ హ్యాండ్ ఇచ్చేవాడేటి? ఇచ్చేవాడా? అస్సలు ముట్టుకోక బాబు అంటరాని వాడు నువ్వు. నాకు దండం ఒకటే పెట్టడం, దూరం నుంచి దండం పెట్టడం ఒకటే. అసలు మాట్లాడితే భయం, తుమ్మితే భయం, దగ్గితే భయం, దగ్గరకు వస్తే భయం, దగ్గరకు వస్తే భయం. ముగుడు చూసి పెళ్ళం భయపడే పరిస్థితి, పెళ్ళాన్ని చూసి ముగుడు భయపడే పరిస్థితి. చీ 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 చీ, ఎంత కర్మ వచ్చి పడింది. కరోనా అంత పనిచేసింది, ఈ ముగుడు పెళ్ళాలను కూడా దూరం చేసేసింది. భార్య ఒకవేళ తుమ్మినా ఈయన మిద్దెక్కు కూసినవాడు, అమ్మో ఇది తుమ్ముతుందేటని. ఎవడ ప్రాణం వాడికి తీపి కదా, ఎవడ ప్రాణం మీద వాడికి ఆశ. సో ఈ అంతర్జాతీయ సమస్య అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చింది. అంటే ఏదైనా సమస్య ఉంటే మాత్రం అందరూ ఒక తాటి మీదకి ఏమవుతారు? వస్తారు. అది రోగం కనుక అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. అందరికీ వ్యాక్సిన్ కావాలి, అందరికీ మందు కావాలి, అందరికీ జాగ్రత్తలు కావాలి, అందరికీ ఒకటే మాస్క్ కదా, అందరూ ఒకటే టాస్క్, అందరూ శానిటైజర్లు పూసుకొని చేతులు శుభ్రంగా తోముకోండి, సబ్బుతో కడుక్కోండి. మళ్ళీ ఎలా కడగాలో కూడా నేర్పించారు మనకి. వేళ్ల మధ్యలో ఇలా ఇలా గోకుతూ కడగండి, నొరగ చేతులకు బాగా అంటుకుని ఇలా కడగండి. ఇలా ప్రపంచం అంతా నేర్చుకుంటే మనమేమో దీపాలు వెలిగించండి, కంచాలు గరిటెలతో కొట్టండి, ఇలాంటి పిచ్చ పనులు కూడా చేయించారు మన చేత. దానికి మళ్ళీ ఈ వాట్సాప్ ప్రపంచంలో ఈ వాట్సాప్ మేధావులు రీజన్లు చెప్పేవారు, కంచంతో గరిటె కొడితే ఒక రకమైన శబ్దం విడుదలైతే
అందరూ ఆ శబ్దాన్ని రిలీజ్ చేస్తే ఆ పౌనపున్యానికి కరోనా పునాదులు కదిలిపోయి ఆకాశంలోకి ఎగిరిపోద్ది మా తాత చెప్పాడనేసరికి, గొప్ప తాత మీ తాత, మంచి పాయింట్లు చెప్పాడు మీ తాత, పెచ్చ పాయింట్లు. అందరు దీపాలు వెలిగించండి, బయటకు వచ్చేయండి, ఆ దీపాలు అందరూ వెలిగిస్తే ఆ దీపాల కాంతికి చచ్చిపోద్దని ఒకటెట్టాడు వాట్సాప్లో. ఏడు దీపాలకు చచ్చిపోద్దా? అరే మరి ఇంత తెంగరోలు లేదురా మీరు అనుకునేవాడు నేను అప్పుడు ఇంట్లో కూర్చొని. అప్పుడు లేకపోతే చక్కగా చెప్తున్నాను వాక్యూలో, ఇంట్లో కూర్చొని తెంగరోళ్ళు ఇల్లు దీపాలు వెలిగిస్తే ఏమవుతుంది, ఏం సాధిస్తున్నారు ఇల్లు? మనవాళ్ళు ఏం మొత్తానికి తొక్కండి తొక్కండి అన్నాడు ఒక ఆయన వచ్చి, రాజమండ్రిలో ఉంటాడు. ఎవరిని దొక్కుతారు నాయన, మమ్మల్ని కానీ దొక్కుతావా? కాదు, కరోనాను తొక్కండి అన్నాడు, అది టీవీ నైన్లో వేసాడు పట్టుకెళ్ళి. మనవాళ్ళు ఘనత అక్కడ దాకా వెళ్ళింది. ఇంకొక ఆయన వచ్చి కరోనాను ఉరికంబ ఎక్కిస్తా అన్నాడు. ఉరికంబమే, అది కూడా టీవీల దాకా వెళ్ళింది. ఏం మాట్లాడతారో ఏందో మనోళ్ళు కూడా ఒక్కోసారి అసలు అర్థమై చావదు, పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అలాగా ఒక అంతర్జాతీయ సమస్య ప్రపంచాన్ని అంతటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చింది. ఇలాంటి ఒక అంతర్జాతీయ సమస్య గురించే 2000 సంవత్సరాల క్రిందట సర్వోన్నతుడైన దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చింది ఆ సమస్య గురించి వచ్చాడు, ఇంకా వేరే ఏ సమస్య గురించి రాలా. మీ ఆయన నిన్ను సరిగా చూసుకోవట్లేదని, మీ పిల్లల్ని మాట వింటలేదని, లేకపోతే నీకు 70 ఏళ్ళకు వచ్చిన మోకాళ్ళు నొప్పి తగ్గిద్దామని, 70 ఏళ్ళకి మోకాళ్ళు నొప్పి రాకపోతే మెదడు నొప్పి ఇటు అరిగిపోయిన బోరుకు వచ్చేసిన బండి అది, మరి ఏమవుతుంది, బండి ఏమైంది, పాడైందా పాడవలేదా? ఒక ఆవిడ వచ్చింది మొన్న మధ్య 70-75 మధ్యలో ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు అండి ప్రార్థన చేయండి అందులో వినా 16 ఏళ్ళ బాలకుమారి విందమ్మా, మోకాళ్ళ నొప్పులు రాకపోతే ఏమి నొప్పులు వస్తాయి, ఊరు బొమ్మంటుంది కాడ రమ్మంటుంది వస్తాయి ఇంకా, అవునా కదా, నిజమా కదా చెప్పండి. ఇప్పుడు అదే ఆవిడ వచ్చి తెల్లంటికి వచ్చిందంటే ప్రార్థన చేయండి అంటే ఏమంటాం, 70 ఏళ్ళు వచ్చిన ముసలమ్మవే తెల్లంటికల రాత నల్లంటికలు వస్తాయా నీకు, నీది పోయేకాలమా వచ్చేకాలం అనేది, పోయేకాలమే కదా, మరి పోయేకాలం దగ్గరికి వచ్చినప్పుడు తెల్లంటికలు రాకపోతే నల్లంటికలు వస్తాయా తల్లి, వాటికి కూడా ప్రార్థన చేయమంటావు అని అడుగుతాం అడగమా, ఒప్పుకోలొద్దా, అది ఒప్పుకో, 70 ఏళ్ళు బతికేసావు అంటే బండి బోరుకు వచ్చేసిందా లేదా, తెగవాడేసావు శరీరాన్ని ఒక రకంగా కాదు, ఇప్పుడు కూడా వచ్చి అంటారు అది యేసుప్రభుని అడగండి, మరి ఏం అడగాలి, మళ్ళీ యవనంలోకి ప్రవేశపెట్టమనాలి నిన్ను, ఇలా ఉంటాయి మన వాళ్ళు పిచ్చి తెలివితేటలు. అసలైంది పట్టుకోరు, ఏది పట్టుకుంటారు, అక్కలేంది పట్టుకుంటారు, పిచ్చి మాటలు, సరైంది పట్టుకోవాలి, సరైంది పట్టుకోరు, అవసరం లేనిది పట్టుకుంటారు, అత్తగారు కొట్టినందుకు కాదట అదట అసలు విషయం, తోటికోడలు నవ్వినందుకట. ఇప్పుడు కొట్టడం సమస్య, నవ్వడం సమస్య, నాకు నవ్వడమే సమస్య, కొట్టడం సమస్య కాదు, అలా ఉంది మన వాళ్ళ పరిస్థితి. సో యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఒక అంతర్జాతీయ సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు. జాతీయ సమస్య కాదది, ప్రాంతీయ సమస్య కాదది, మరి ఏ సమస్య యేసుప్రభు ఈ భూమి మీదకి రావడానికి గల సమస్య, అంతర్జాతీయ సమస్య. నరులు ఎక్కడ విస్తరించారో అలా నరులు విస్తరించిన ప్రతి చోట ఉన్న సమస్య, ప్రతి భాష ప్రజలకు ఉన్న సమస్య, ప్రతి జాతి ప్రజలకు ఉన్న సమస్య, ప్రతి వర్గ ప్రజలకు ఉన్న సమస్య, కుల మత ప్రాంత వర్గ జాతి భేదాలు లేకుండా, స్త్రీ పురుష వయో భేదాలు లేకుండా, బాలుడు మొదలుకుని వృద్ధుడు వరకు ప్రతి ఒక్కడికి ఉన్నటువంటి సమస్య. ఆ అంతర్జాతీయ సమస్య నుండి మానవుల్ని విడిపించాలి, అందుకు ప్రత్యేకమైన పని మీద ప్రత్యేకమైన కారణంతో యేసుక్రీస్తు అనే మహనీయుడు, సర్వోన్నతుడైన దైవకుమారుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి అంతర్జాతీయ సమస్య అంటే, ఇదిగో మత్తయి సువార్త 11:28 దాని గురించే చెప్తున్నాడు, చదవండి. ఇప్పుడు ప్రయాసపడి, అక్కడ ఆగండి, అక్కడ ఆగుదామండి కాసేపు, మన ఆక్కే ఇన్ని పొరపాట్లు జరిగిపోతున్నాయి, ఆగమన్నప్పుడు ఏం చేయాలి, ఆగాలి, ఆగితేనే పొరపాట్లు జరగవు, ఆగకుండా పోయామనుకోండి ఎవడో వచ్చి గుద్దేస్తాడు, రెడ్ సిగ్నల్ పడిందంటే ఏం చేయాలి, ఆగాలి, మళ్ళీ గ్రీన్ పడ్డాక వెళ్ళాలి. ఇప్పుడు వేదిక మీద ఉన్న సేవకులు మాట్లాడకండి, కానీ మీరు నేను మాట్లాడుకుందాం, సమస్య మన ఇద్దరిది. ఇప్పుడు ఆ భారం ఏ భారం చెప్పండి, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న ఇండియా ప్రజలారా, కాదు కదా,
ప్రయాసపడి భారం మోసుకుని చిన్న అమెరికా ప్రజలారా, మరి కొంతమంది పనికిమాలోళ్ళు ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అంటున్నారు, ఈడేదో చూసి వచ్చినట్టు. ఈడికి ఇక్కడ మన జిల్లాలోనే ఏ ఊరు లేకుండానే తెలిసావు దీనికి కదా, అది నాలెడ్జ్. పైపించి మనకేమంటాడు మళ్ళీ, యేసుప్రభు అమెరికా వాళ్ళ దేవుడు కదా అంటాడు గోచిగొడ్డెట్టుకొని. నీ తెలుసా అమెరికా వాళ్ళ దేవుడని? మళ్ళీ ఇంకోటి వచ్చి అంటాడు కదా, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కదా, ఆయన ఎవరో కూడా బ్రిటిష్ వాళ్ళ దేవుడు ఆయన. ఇంకోటి వచ్చి అంటాడు, ఈడు ఇంకా పనికి మళ్ళాడు, ఆయన కులం తక్కువల దేవుడు, మరి నీది బాగా పెద్ద కులం మరి నీది, అందుకని నీకు 6 అడుగులు కాకుండా 15 అడుగులు తెస్తారు కొయ్యి, అంతే కదా, మరి పెద్ద కులం కాబట్టి పెద్ద కొయ్యి తీస్తారా బాబు నీకు, జేసీబీతో తీసుకెళ్ళాలి నిన్ను, మనుషులు తీయకూడదు మరి అని ఒకడు వాగుతాడు. కులం తక్కువల దేవుడు అంటాడు ఒకడు, ఇంకోడేమో బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటాడు, ఇంకోటి అమెరికా వాళ్ళ దేవుడు అంటాడు. సో అందులో ఏమన్నా చెప్పండి, సమస్త ప్రయాసపడి భారం మోసుకొని చున్న ఆఫ్రికా ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకొని చున్న రష్యా ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకొని చున్న చైనా ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకొని చున్న జపాన్ ప్రజలారా అన్నాడా? మరి ఏమన్నాడు చెప్పండి. అంటే వరల్డ్ మ్యాప్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టాడా లేదా? వరల్డ్ మ్యాప్ని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. ప్రపంచ పట్టాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా, సమస్త జనులారా అంటే ఒక అంతర్జాతీయ సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా మన క్వశ్చన్ నాకు సరిగా రాలేదు, ఏంది ఇంతకు ఆ భారం చెప్పండి. అందరూ మాట మీద ఉండి చావండి. ఇప్పుడు నేను మాట్లా ఇప్పుడు యేసుప్రభు గారు 100 క్వశ్చన్స్ 100 ఆన్సర్స్ ఉన్నాయి అక్కడ, ఒకటే ఆన్సర్ ఉంటుందా? ఆ ఒకటే చెప్పి చావండి, 100 చెప్పకండి, 100 చెప్తే అది కరెక్ట్ అవ్వదు కదా. యేసుప్రభు గారు 100 భారాలు అనలేదు, ప్రయాసపడి భారాలు మోసుకొని చిన్న సమస్త జనులారా అంటే మీరు ఎన్నైనా చెప్పొచ్చు, ఇంకా అది లూ అన్న పదం కలిపాడు కాబట్టి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఎవరు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు నీకు ఆ రోగం తగ్గదని, ఎవరు చెప్పారు నీకు అప్పు తీరదని, ఎవరు చెప్పారు నీకు ఆ ఇల్లు దొరకదని, ఎవరు చెప్పారు నువ్వు పక్కోడి తలం కలిపేసుకోవని అని అనొచ్చు. తప్పులేదు అనొచ్చు, అక్కడ భారాలు అని ఉంటే నువ్వు ఏదైనా అనొచ్చు, కానీ అక్కడ భారాలు, నేరాలు, ఘోరాలు అని లేదు. ఏమనుంది? భారము అని ఉంది, సింగిల్, ఏ సింగిల్ లెటర్, సింగిల్ వర్డ్, నాట్ ప్లూరల్ వర్డ్, నాట్ ప్లూరల్ థింగ్, సింగులర్. ఆ సింగులర్ని అంటే ఏంటి, భారం అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్నారట, అందరూ మోస్తున్నారట, మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కడి మీద ఉందట ఆ భారం. నీ మీద ఉంది, నా మీద ఉంది, అందరి మీద ఉందట ఆ భారం. మరి ఏ భారమో, మరి ఆ భారం మీరే చెప్పాలి. అందరూ మాట మీదకి వస్తే మనం ప్రసంగంలో ముందుకెళ్దాం. లేదండి, ఇంకా మాకు ఒక ఏకగ్రీవం కాదండి, మాది అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి అంటే నేనేం చేయలేను. ఇక్కడ అన్ని పార్టీలు పోటీ చేస్తానంటే కుదరదు, ఖచ్చితంగా ఏకగ్రీవం అవ్వాల్సిందే. మీరు ఏకగ్రీవం అయితే ప్రసంగం ముందుకెళ్తుంది. లేదండి, జనసేన పోటీ చేద్దాం, టీడీపీ పోటీ చేద్దాం, వైసీపీ పోటీ చేద్దాం అంటే తెగిసావదు, అది తెగిసావదు. అంతా కలిపి దేని మీదకి రావాలి? ఆ ఏకగ్రీవానికి రావాలి, ఏకాభిప్రాయానికి రావాలి. ఆ ఏకాభిప్రాయం ఏంటంటే, గట్టిగా చెప్పండి, ఇందాక చెప్పిందే, ఇంకా గట్టిగా చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నానే, ఆడవాళ్ళు చెప్పింది రైట్ అంటారా లేకపోతే కాదంటారా? మగోళ్ళు మాట మరి మెట్టు ఎక్కువ మీద ఉంటారట కదా మీరు, మీకేం తెలుసండి ఆడవాళ్ళు అంటారా కదా, అప్పుడప్పుడు అంటారా మీరు ఇంటి దగ్గర అంటే తనులు తినేస్తారు మరి వాళ్ళతో, నాతో కాదు. ఈ మధ్య వాళ్ళు ఊరుకోవట్లేదు, గట్టి గొడవ పెడుతున్నారు, 13 సెక్షన్లు ఉన్నాయట మీ మీద వేసేయడానికి. తెలుసా మీకు వాళ్ళ మీద వేయడానికి 13 సెక్షన్లు ఉన్నాయని? తెలీదా? పొద్దున్న పర్సనల్గా వెళ్ళకుండా రాసిస్తాను వాళ్ళకి. వాళ్ళకి ఒక సెక్షన్ కూడా లేదు మీ మీద వేయడానికి, ఉన్నాయి కానీ పని చేయవు, 2-3 ఉన్నాయి పని చేయవు. మీరైతే రకరకాల కొట్టుబడేయచ్చు, ఆ విషయం తెలియక ఓ డ్యాన్స్ చేస్తున్నట్టున్నారు, జాగ్రత్త, ఊపిరి ఆడకుండా కొట్టేయచ్చు అనమాట. రైట్, సరే ఏం చెప్పండి, మీరు చెప్పండి, వాళ్ళు చెప్పింది రైటా రాంగా? రైట్ అని ఒప్పుకున్న వాళ్ళు చేస్తండి, అందరూ ఒప్పుకుంటున్నారా? నిజమే, వెరీ గుడ్. ఇప్పుడు సభ అంతా ఒప్పేసుకున్నట్టే, మరి రేపు పొద్దున్న ఎవడైనా వచ్చేది కాదు అదంటే మీరు ఏం చేస్తారు? మళ్ళీ గంగిరెద్దులా తల ఒప్పుకుంటూ పోతారా?
ఇక్కడ ఒప్పేసుకుని ఏదో ఏ గాలిక ఆ పాట అన్నట్టు, ఏ గొడుకి ఏ ఎండగా గొడుగు అన్నట్టు, నలుగురితో ఏదో అన్నట్ట అలాగా పొత్తరైంది కదా, పోరు కదా. ఇప్పుడు ఫిక్స్ కదా, ఫిక్స్ చేసేయమంటారా చెప్పండి కంప్యూటర్ గారు, ఫిక్స్ చేసేయమంటారా? ఏం ఫిక్స్ చేయాలి ఇప్పుడు? పాపభారము అనేది ఫిక్స్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరును అనగా మళ్ళీ అందరు అంటే ఎవరు? ఏ దేశమైనా సరే, పలానా దేశం అని కాదు, పలానా జాతి అని కాదు, పలానా ప్రాంతం అని కాదు, పలానా వర్గం అని కాదు, పలానా మతం అని కాదు, పలానా కులం అని కాదు. ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు, వర్ణాలకు, జాతులకు అన్నిటికీ అతీతంగా అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం అనే మహిమను, పరలోకం అనే మహిమను ఏం చేయలేకపోయారు? పొందలేకపోయారు. బైబిల్ చెప్పినటువంటి ఆన్సర్. అందుకే సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన సర్వమానవాళికి అందించాలనుకున్నాడు. ఆ రక్షణ సంకల్పంలో భాగంగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు పాప భారాన్ని తీసివేయడానికి. కమ్ టు ది పాయింట్, దేన్ని తీసివేయడానికి? పాప భారము. ఇప్పుడు అప్పుల బాధలా అని అనుకోండి, ఇక్కడ అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి సరదాగా, తప్పలేదు, నాకు ఉన్నదండి అప్పులు ఉన్నాయండి, పావుల అప్పున్న పర్లే చేయొద్దండి. లేనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, గమనించారు మీరు? గమనించారు లేదా మీరు? సంఘంలో ఆ సభలో ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు అప్పులు ఉన్నాయంటేనే, అందరూ ఎత్తారా? ఎత్తలేదు. మరి ఎంతమంది ఎత్తారు? కొందరే ఎత్తారు. అంటే మిగిలిన వాళ్ళు అప్పులు లేవు. అదిగో మన అంబేద్కర్కి అప్పు లేదు, మహేష్కి అప్పు లేదు, వీళ్ళు ఎవరు అప్పులు లేని వాళ్ళు, వీళ్ళు కావాలంటే మీకు అప్పులు ఇస్తారు వీళ్ళు. వేదిక మీద ఎవరైనా చేయెత్తారా అప్పులు ఉన్నాయంటే? ఎవరు ఎత్తారండి చేతులు? ఇద్దరు ఇస్తారట. వీళ్ళు ఎవరికి అప్పులు లేక మీకు అప్పులు ఇస్తారు, వీళ్ళు కావాలంటే అడగండి. ఇప్పుడు అప్పులు భారమా అన్నప్పుడు అందరికీ ఆ భారం లేదు, మరి ఎవరికి ఉంది? కొందరికే ఉంది. అలాగే రోగం లేనోళ్ళు చేయొద్దండి అయ్యా. రోగం లేనోళ్ళు అన్న మా ఉన్నోళ్ళని లేదు, మిమ్మల్ని అవమానించడం ఇష్టం లేక లేనోళ్ళు అన్న నేమ్మ చిన్నపిల్లలు మీకు ఏం రోగం? చెయ్యత్తడానికి ఏం రోగం? చెయ్యొద్దండి మీకేం రోగం ఉండదు. అదే ఎదుగు రెండు చేతులు ఎత్తిందా చెల్లి ఎవరో సూపర్, ఇంకా అంటే నాకు ఏ రోగం లేదు అన్నయ్య అని మళ్ళీ ఎత్తమ్మ తల్లి, అది సూపర్, ఇంకొచ్చి పైకి ఎత్తు చూసారా, ఏ వాడు ఎవడ తమ్ముడు ఇడికి ఏ రోగం లేదట సూపర్, ఇంకా రోగం లేని చేయొద్దండి అయ్యా, ఎత్తండి గర్వంగా ఎత్తండి. అదిగో అది ఒకటి తర్వాత ఒకటి పైకి వస్తున్నారు ఇప్పుడు చూసారా, ఎంతోమందికి ఇక్కడ ఏమి లేవు, రోగాలు లేవు, అందరికీ ఉండాలని రూలే ఉందండి. నాకు ఏ రోగం లేదు మరి ప్రస్తుతానికి, దుఃఖముక్కలు బాగానే ఉన్నాను, షుగర్లు బీపీలు వగైరా వగైరా ఏమి లేవు, హ్యాపీగా ఉన్నాను నేను. ఏమండి అలాగా చాలామంది రోగాలు లేని వాళ్ళు ఉంటారు. అప్పుడు రోగభారమా, రోగాలా, తీరని రోగాలా అని అందరినీ అడగడానికి కుదరదు. యేసుప్రభు అలా కూడా అడగట్లేదు. పోనీ తర్వాత కుటుంబ సమస్య లేనోళ్ళు చేస్తండి అయ్యా, ఉన్నోళ్ళు వద్దమ్మో లేనోళ్ళు అన్నాను అందుకే. మళ్ళీ ఉన్నోళ్ళు అంటే మీ ఆయన అక్కడ కానీ చూసేయడానికి మళ్ళీ పెద్ద కూడా ఇంటికి వెళ్ళి గొడవ పెడతాడు, అందుకే వద్దు. లేనోళ్ళు కుటుంబ సమస్య, నాకు ఏ కుటుంబ సమస్య లేదన్న వాళ్ళు చేస్తాలి. ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏ మీ అందరూ మూడు పిల్లలు కొట్టి చేస్తారా ఏంది? మరి ఏంటి పెళ్లి కాని వాళ్ళకి ఏం కుటుంబ సమస్య ఉంది? మీకు ఏంటమ్మా పోయే కాలం చేయత్తరే? కుటుంబ సమస్య లేని వాళ్ళు చేయత్త, నీ సమస్య ఉందా ఇంట్లో? మరి చేయత్తవే, ఇందాక ఎత్తావు కదా రెండు చేతులు. ఇప్పుడు మరి నేనేమనుకోవాలి, నీకేదో కుటుంబ సమస్య ఉందనుకోవాలి కదా. సార్ కుటుంబ సమస్య లేని వాళ్ళు చేయత్తండి, 1 2 3 అది చూసారా, చాలామందికి అక్కడ ఏమి లేవు, కుటుంబ సమస్యలు లేవు. కాబట్టి కుటుంబ సమస్యలా అని అందరినీ అడగడానికి యేసుప్రభు రాలేదు. తర్వాత పెళ్ళి అవ్వట్లేదా అని అన్నాం అనుకోండి, ఆ పెళ్ళి అవ్వట్లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా అన్నీ తిరిగిపోతున్నాయండి, నాకేదో కుచి దోషమో కూడి దోషమో ఉందటండి. ఆ దోషం ఉండడం వల్ల సంబంధాలు ఏమి రావట్లేదండి బాబు అన్నవాళ్ళు చేయొద్దండి అయ్యా.
ఎవరిని ఎత్తారా చీకట్లో నాకు కనబట్ల. నేనేం చూడన్నాయో ఈ సంబంధాలు మామూలు ఎత్తమన్నంతే. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు కాక ఫోటోలు పట్టుకుని. మా దగ్గర ఏం బ్యూరో లేదు. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు, యాని మీ సంఘంలో ఏమైనా పిల్లలుంటే చూడండి అంటాడు, ఏదో నేను పెళ్ళి పోకర్లాగా నా వాకింగ్ చెప్పుకున్నాకే నాకు టైం సరిపోయి సావట్లేదు. నేను ఇక్కడికి పిల్లని చూడాలట. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత పిల్లని చూశాక పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అంటాడు, పంచాయతీకి రావాలండి ఇది ఒంటరిగా చేస్తలేదు అంటాడు. ఇవన్నీ నేను భరించాలన్నమాట. సో కాబట్టి ఆ సమస్య కూడా మీలో ఎవరికి లేదు. మీరు విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా? ఉన్నారా ఎవరైనా అలాగా? చాలా ట్రై చేస్తున్నానండి బాబు, విదేశాలకు వెళ్ళబోతున్నానండి. నేను ఏమైనా ఉన్నారా? ఏమా ఉన్నారా? లేరు, ఆళ్ళు లేరు. గవర్నమెంట్ జాబ్ దొరక్క బాధపడుతున్నారా? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? అది వీళ్ళిద్దరు ఉన్నారట కూరగాళ్ళు. ఒరే మీరు నిజంగా ట్రై చేస్తున్నారు తమ్ముళ్ళు, సరదాగా ఎత్తేసారు చేతులు. మీరు ఇంటికాడ గోళీలు ఆడుకుంటా కూర్చుంటే మీకు ఎవడో జాబ్ ఇవ్వడు. గూటిపిల్ల గోడికాయ ఆడుకుంటూ కూర్చుంటే జాబ్ ఇస్తారా? ట్రై చేయాలొద్దా? కష్టపడాలొద్దా? నిజంగా కష్టపడుతున్నారా మీరు? అతనేమో ఇటు అంటున్నాడు, నువ్వేమో ఇటు అంటున్నావు. ఎవరన్నా నమ్మాలి నేను ఇప్పుడు? మీ ఇద్దరులో ఎవరు నమ్మాలి? ఆ పసుపు రంగు సొక్కావాడేమో ఇలాగ అంటున్నాడు, నువ్వేమో ఇలా ఇలా అంటున్నావు. మీ ముందు మీ ఇద్దరు కలిపి డిసైడ్ అయ్యి లాస్ట్లో కలవండి వచ్చి. సో గవర్నమెంట్ జాబ్ సమస్య వీళ్ళిద్దరికీ ఉందట తప్ప మీకు ఎవరికీ లేదు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రపంచంలో ఏ సమస్యలైతే ఈ రోజున చాలామంది క్రైస్తవ్యానికి చెప్తున్నారో ఆ సమస్యల గురించి, వేటి గురించి యేసు ప్రభు మాట్లాడనే మాట్లాడలేదు. ఎందుకు యేసు ప్రభు వాటి గురించి మాట్లాడలేదంటే, యేసు ప్రభువే తీర్చాల్సిన సమస్యలవి కావు, దానికి ఆయనే రావాల్సిన అవసరత లేదు. ఇప్పుడు ఉదాహరణకి మన ఊరు ఉంది కదా, మన ఊర్లో మన ఇంటి ముందు మురికి కాలువలు ఉంటాయా ఉండవా? వేస్ట్ వాటర్ పోవడానికి ఉంటాయా ఉండవా? ఉంటాయండి. డ్రైనేజీ ఉంటుందా ఉండదా? మీకు ఉందా డ్రైనేజీ వ్యవస్థ? మీ అందరి వీధుల్లో డ్రైనేజీలు ఉన్నాయా? మీ ఇంట్లో వాడుకోనీరు ఆ డ్రైనేజీలో పెడుతున్నారు కదా, రైట్? ఇప్పుడు ఆ డ్రైనేజీని ఎవరు శుభ్రం చేస్తారు చెప్పండి? పంచాయతీ. ఒకరోజు డ్రైనేజీ శుభ్రం చేయలేదు, మీరు సీఎం గారికి డైరెక్ట్గా లెటర్ పెట్టి, సీఎం గారు మేము అందరం కలిసి మిమ్మల్ని గెలిపించుకున్నాం కదండి, ఇక డ్రైనేజీ శుభ్రంగా లేదండి, మీరు అర్జెంటుగా మా ఊరు సీపరెట్టుకొచ్చేసి, మీరు ప్రజానాయకుడు కనుక మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం కనుక మీరు వచ్చి మా డ్రైనేజీ శుభ్రం చేసి వెళ్ళిపోవాలండి ఇప్పుడు మరి అన్నారనుకో, అదేమన్నా బాగుందా? సీఎం వస్తాడా నీ డ్రైనేజ్ శుభ్రం చేయడానికి? రాడు కదా. అలాగే పనికిమాలిన పనులు దేవుడికి చెప్పకూడదు, దేవుడు చేయాల్సిన పని అయితే ఆయనకి చెప్పాలి. ఆ సమస్య ఎవరు తీర్చగలిగింది అయి ఉండాలి? దేవుడు తప్ప ఇంకెవరో తీర్చలేని సమస్య అనుకో ఆయనకి చెప్పాలి. పనికి మాలిన విషయాలు దేవుడికి చెప్పడానికి వీలు లేదు. ఆయన అంటాడు, మీకు ఏం కావాలో నాకు తెలుసురా నాయన అని ముందే చెప్పేశాడు. మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసు, నేను ఎరుగుతును. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని వేటిని గురించి మీరు చింతించకండి. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసు. అసలు రేపు గురించి అసలు చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గురించి అతిశయించు చింతించును. కాబట్టి ఏనాటికీడా నాటికి చాలు, మీరు చింతించకండి, మీరు చింతించకండి, నేను చూసుకుంటా అంతా కూడా అని ఎప్పుడో ఆ భయం ఇచ్చేసాడు ఆయన. అయినా కూడా మన వాళ్ళు ఎంత దరిద్రంగా ఉంటారు అంతే, ప్రభువా గేదె పాలు ఇవ్వట్లేదు ప్రభువా. ఎవరికి చెప్పావు నువ్వు? ఏ మీ ఊళ్ళో వెటర్నరీ డాక్టర్ లేడా? ఇంకొక ఆవిడ అంటది కదా, ప్రభువా కోడి గుడ్డి ఎడతలేదు ప్రభువా, ప్రార్థనను కూడా రాశాను ప్రభువా స్వతస్థలం తెచ్చి. దేని కోడికి రాసేవిటి? కోడికి కూడా రాయమన్నాడా దేవుడు ప్రార్థననే? బైబిల్ ఉందండి అలాగా, సంఘ పెద్దలందరూ కలిసి కోడి దగ్గరికి వెళ్ళవలెను, కోడి గుడ్డు పెట్టట్లేదు కనుక అందరూ నూనె రాచి కోడికి ప్రార్థన చేయవలెను, అప్పుడు కోడి గుడ్డు పెట్టవలెను అని బైబిల్ ఎక్కడైనా ఉందమ్మా తల్లి? లేదు కదా. అయినా కూడా నువ్వు కోడికి ఏమి రాస్తావు? అది చచ్చిపోద్దాన్ని, నూనె పనికిరాదు దానికి, నూనె కుంతులు కూడా పోసేద్దట కోవిడ. నువ్వు తాగు, తాగితే కోడి గొంతులో కూడా నూనె వేసేస్తావా? అంటే మనం విశ్వాసం ఏ స్థాయికి పోయిందంటే పేడకి పెంటకి అన్నింటికి ఉద్దేశం పట్టుకెళ్ళి అన్నింటికీ.
ఒకరోజు ఒక ఆవిడ వచ్చిందట, చిత్రం ఎంత చిత్రం అంటే నిజం ఇది జరిగింది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా మనవరాలు తలమే చెయ్యేసి ప్రార్థన చేయండి అందట. ఏమ్మా ఇప్పుడు చెయ్యేందుకు వెయ్యాలన్నాడట. కాదండి బాబు, మొన్న స్కూల్కి వెళ్ళింది, ఎన్ని రోజులు చేసినా ఎన్ని మందులు రాసినా పేలు తులుతులేదండి బాబు అందట. ఏం చేయాలి ఇప్పుడు, చెయ్యేయాలా? ఇంకా నేను తలెట్టు చేయమని లేదు, అందులో సగం నీవు ఎక్కించుకో అని చెప్పడానికి. పాస్టర్ గారు మీ తల దగ్గరికెట్ చేయండి, నాలుగు పేలు మీకు ఎక్కితే అన్నట్టు. ఏరా పేలు గురించి చెయ్యేసి ప్రార్థన చేసేలా, గుండు కొట్టించే గొడవ తులిపోద్ది, ఇంక పేలుండవు. ఆ మాత్రానికి ఇన్ని సమస్యలే, మనకు మామూలు సమస్యలు కాదు, ఒకటి కాదు రెండు కాదు. అంటే మన విశ్వాసపు స్థాయి ఎంత దిగజారిపోయిందో అర్థం చేయడానికి ఈ మాటలు చెప్తున్నాను నేను. రోజు రోజుకి విశ్వాసపు స్థాయి ఏమవుతుంది, దిగజారిపోతుంది. ప్రభు అన్నాడు మీరు పైన ఉన్న వాటిని వెతకండి అన్నాడు. భూ సంబంధమైనవి కాదు నాయన, ఆయన రేంజ్కి తగ్గట్టు వెతకండి అన్నాడు. ఆయన రేంజ్కి తగ్గట్టు అడగండి. అడుగుడు మీకు ఇవ్వబడను, కాకపోతే ఎలా అడగాలి? ఆయన రేంజ్కి తగ్గట్టు అడగండి. వెతకుడు మీకు దొరకును, ఆయన స్థాయి ఏంటో చూడండి ముందు. తట్టుడు మీకు తీయబడును, ఆయన ఘనత ఏంటో చూడండి. అలా ఘనపరిచే విధంగా మీ బ్రతుకులు ఉండాలి తప్ప మరీ ఘనహీనంగా ఉండకూడదు. ఘనహీనంగా ఎంత అవమానపరుస్తుంటారో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభువుని భయంకరంగా అవమానపరుస్తారు. అలాంటప్పుడు బాధేస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటి అసలు వీళ్ళు, వీళ్ళ జ్ఞానం పెరుగుతుందా తరుగుతుందా? ప్రభువును మహిమపరచడానికి వచ్చారా వీళ్ళు, లేకపోతే అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అవమానపరచడానికి దూషించడానికి వచ్చారా వీళ్ళు? ఏ ఉద్దేశంతో ప్రభువుని నమ్ముకున్నారు వీళ్ళు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. సరే, నేను పాయింట్కి వస్తున్నాను. మనం చెప్పుకున్న ఈ సమస్యలు వేటి గురించి కూడా ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి రాలేదట. ఆ సంగతి ఎరుగక ఒకడు ప్రభు ఎందుకు వచ్చాడో అర్థం కాక ప్రభు దగ్గరకు ఒక సమస్య తెచ్చాడు ఒకడు. ఏంటో తెలుసా సమస్య? లూకాసు వార్త పన్నెండు అధ్యాయంలో ప్రభు దగ్గరకు ఒక సమస్య పట్టుకొచ్చాడు. చూడండి జాగ్రత్తగా, లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదమూడవచనం జాగ్రత్తగా చూడండి. ఆ జనసమూహములలో ఒకడు బోధకుడని కూడా తెలుసు. ఏ బోధ చేస్తాడండి ఈయన? లోక సంబంధమైన బోధ, పర సంబంధమైన బోధ? ప్రభువారి బోధ ఏ బోధ అండి? పరసంబంధమైన బోధేగా. అది అర్థమై చావలేదు తనకి. కానీ ఏమని పిలిచాడు? బోధకుడా అని పిలిచాడు. పిలిచి ఏమంటాడు? మా నాన్నగారి ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయమని మా అన్నయ్యతో చెప్పవా అని ఆయన అడిగాడట. అబ్బా ఎంత పెద్ద సమస్య! మా నాన్న ఆస్తిలో నా వాటా నాకు పంచిపెట్టేయమని పరలోకం నుంచి ఎందుకు వచ్చాడు నువ్వు? ఇంత పెద్ద పని కోసం వచ్చావా? అవునా కదా, పరలోకం నుంచి ఇంత పెద్ద పని కోసం వచ్చావన్నమాట. మొన్న ఎప్పుడో నరేంద్ర మోదీ గారు జగ్గంపేట అక్కడికి వచ్చారట. గబగబగా వెళ్ళిపోయి నువ్వు ఏమండి బాబు, బాగా సెదలెట్టేసినాయండి, కృష్ణాయిలు కొట్టడానికి ఎవడో లేడండి, కొంచెం వచ్చి కొట్టుకోండి, మీరు మా సేవకులట కదా అంటే ఏమంటాడు? బయటికి గెంటేస్తారు. అసలు ఏం అడగాలి, ఎవరిని అడుగుతున్నావు నువ్వు? వచ్చినోడు ఎవరైనా, ఆయన స్థాయి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన బోధలేంటి? పరలోకం నుంచి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. దేశం నుంచి ఇంకో దేశానికి రాలేదు ఆయన. దేశం నుంచి ఇంకో దేశానికి వస్తేనే ఓ పెద్ద అడవడి చేస్తారు. ఆ మధ్య ట్రంప్ కూతురు వచ్చింది, ఇవాంకా ట్రంప్. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ మొత్తం గడగడలాడిపోయింది. మంచి హోటల్ బుక్ చేశారు, ఆ హోటల్లో పెట్టారు మొత్తం ఎక్కడికక్కడ సెక్యూరిటీ. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా మీడియాలో ఒక ఆడావిడే, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా న్యూసే. ఏదో అమెరికా నుంచి మన దేశానికి వచ్చినందుకు అంతా మోసి. ఆ దేశంలో అంతగా ఎవరో పట్టించుకోరా ఆవిడ్ని. ఎవడగా రోడ్డు మీద తిరుగుతుంటే ట్రంప్ కూతురు అనుకుని పోతారంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మన వాళ్ళు అమ్మో దేవత దిగొచ్చినట్టే చేశారు ఆడావిడి. ఏదో స్వర్గలోకంలో నుంచి దేవత వచ్చింది అన్నట్టు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తేనే ఇంత ఘనతగా ఉంటే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఒక లోకం నుంచి లోకానికి వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు, తండ్రి ఉన్న లోకంలో నుంచి. ఇంతకీ ఇప్పటి వరకు ఆ లోకం నుంచి వచ్చినోడు ఎవడు లేడని కూడా ఆయన చెప్పాడు యోహాను సువార్తలో. ఒకసారి చూడండి ఆ మాట కూడా చూసుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం.
యోహాను సువార్త, యోహాను సువార్త 3:13. యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప, బా తప్ప పరలోకానికి ఎక్కిపోయినడే ఎవడూ లేడట, ఎవడూ లేడట. నేను తప్ప, నేను తప్ప ఎవడూ లేడని ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. ఏమండి, అలాంటి సర్వశక్తుడు పరలోకాన్ని విడిచి ఒక పని మీద, అది కూడా ఒక అంతర్జాతీయ సమస్య మీద, అందరూ మోస్తున్న ఒక భారాన్ని తీసివేయడానికి ఈ భూమి మీదకి వస్తే ఆయన అడగవలసిన అడగకుండా ఏమడుగుతున్నాడు చూడండి ఇతగాడు, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టాలని నా సహోదరుడితో కొంచెం చెప్పాలి బాబయ్య, నువ్వు పంచాయతీ నీ దగ్గరకు వచ్చింది, నువ్వు మాకేం తీర్చాలి, తగు తీర్చాలి, నువ్వేం చేర్చాలట, ఇప్పుడు తగు తీర్చాలా, అంత బిజీ బిజీగా ఉంటే నీకు తగు తీర్చాలా, అంత బిజీ బిజీగా ఉంటే నీకు దాని గురించి మాట్లాడాలా, ఎవరైనా మంచి పనిలో ఉండగా పిచ్చి కొరి స్నేహితురనుకోండి ఎవరైనా ఒళ్ళు మండుద్దాం అన్నదా, మంచి పని మీద వెళ్ళిపోతుంటాం ఎక్కడికో అర్జెంట్ పని మీద, అప్పుడు పిలిచి ఏ సరదాగా వెళ్ళరా కూర్చున్నాలు మాట మాడుకుందాం అనడానికి ఎవడని ఏమంటావు, పని పాట లేకుండా కలిగేడుతున్నావు నీకులానే ఉన్నాను అనుకున్నావురా బడివా అంటాం, అంటామనమా. అలాంటిది అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని, అంత గొప్ప ఆయన్ని పట్టుకొని, అంత మహానుభావుని మహోన్నతుణ్ణి పట్టుకొని, అంత పెద్ద కార్యం మీద ఈ లోకానికి వచ్చిన సర్వశక్తుడైన దేవుని కుమారుణ్ణి పట్టుకుని ఏమంటున్నాడు, మా ఇంట్లో పంచాయతీ తీర్దు కానీ రా బాబయ్య అంటున్నాడు, నా కుటుంబ సమస్య గొడవ చూడు, కుటుంబ సమస్య అనలేదా ఆయన, నా కుటుంబ సమస్య చూడు, మా అన్నయ్య నాకు వాటా సరిగా వేయట్లేదు, సరిగా వాటా వేయమని చెప్పు, మంచి వాటా పంచమని చెప్పు అని చెప్పేసి వస్తే ప్రభు ఎలా రియాక్ట్ అయ్యారు చెప్పండి. సర్లేనాయనా బోధ తర్వాత చేసుకుంటాను కానీ, పరలోకం గురించిన బోధ ఏముందిలేనాయనా తర్వాత అయినా చూడొచ్చు, ముందు నీ గొడవ ఇంపార్టెంట్, నాకు అమ్మో మళ్ళీ నీ కుటుంబ సమస్య తీర్చకపోతే రేపటి నుంచి నన్ను వెంబడించను అంటావేమో, మళ్ళీ మా సంఘానికి రారేమో, మీరు మీకు అనుకూలమైన వాక్యం చెప్పాలేమో మేము చెప్పబోతే, మరి ఈ మధ్య అలాగే తగలంటారు కదా విశ్వాసులు కూడా, పాస్టర్ గారిని బెదిరించేస్తున్నారట, లేకపోతే రావండి ఇంకోటి ఇంకో సంఘానే పోతాం, ఈ కూరగాయలు కొట్టి కాకపోతే ఇంకో కూరగాయలు కొట్టి అందండి బతుకు, అలాగుంది జీవితం, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అండి, మీరేనా పాత్రి గారు మాకు లేరా ఇంకా, ఎలా ఖండించేస్తారట మీరు, అలా గద్దించి వాకింగ్ చెప్తే ఎలాగా, ఎవడున్నాడు ఇక్కడ అన్నాడట ఒక ఆయన, నాకు లటుడు తగిలేడు అనుకోండి వెళ్ళిపోరా నాయన అంటాను, ముందే పూర్వభావం ఇంకెప్పుడు కనబడక ఇక్కడ అంటాం, జీవితంలో రాక మళ్ళీ గెట్ అవుట్ అంటాం, వాక్యం ఎలా చెప్పాలో కూడా చెప్తారనమాట కొంతమంది, టీచర్ గారి దగ్గరికి వెళ్ళిదిగో ఏ ఈరోజు ఆ లెక్క చెప్పకి ఈ లెక్క చెప్పినట్టు ఉంది, ఏ లెక్క చెప్పాలో నువ్వు చెప్పాలా, ఆ టీచర్కి తెలియదే ఏ లెక్క చెప్పాలో, ఒకసారి వీళ్ళు అలా చేస్తుంటారు మనోళ్ళు, ఇంకో నువ్వు పలానా లెక్క చెప్పబోయా, ఈ లెక్క చెప్పుకు, ఈ పాఠం చెప్పుకు, ఇంకో పాఠం చెప్పు, మాకు ఈ పాఠం నచ్చలేదు అంటే మరి అదే పరీక్ష వస్తే ఏం చేస్తావు, ఫెయిల్ అవుతావు అవ్వా, కాబట్టి ఏ పాఠం చెప్పాలో నువ్వు చెప్పకూడదు, ఏ పాఠం చెప్తే ఆ పాఠం విని నేర్చుకోవాలంతే, అర్థమైందా, అది మంచి పాఠం అయితే రైట్. ఇక్కడ పాలు పంచిపెట్టమని అడగగానే యేసుప్రభు వారి రియాక్షన్ చూడండి, యేసుప్రభు వారికి చాలా తక్కువ సమయాల్లో తక్కువ సార్లు కోపం వచ్చిందండి, ఆయన సాత్వికుడు దీనమనస్సు గలవాడు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కోపడ్డారు, ఎందుకు కోపడ్డారు, ఇంక ఇలాంటి పిచ్చి పుల్లలు తగిలినప్పుడు, బుర్ర బుద్ధి లేకుండా అడుగుతారు కదా ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు చిన్నగా ఆయన కొంచెం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అలా చూడండి ఏమన్నాడు ఆయన, వెంటనే ఒయి అన్నాడు, మనం ఏమంటాం రే అంటాం కదా మనం, అలాగ వాళ్ళ భాషలో ఒయి అన్నారట, మనం ఎరా ఏందిరా అంటుంటాం కదా మనం కూడా మన భాషలో, అలా ఆయన కూడా సీరియస్ అయ్యి ఒయ్యి మీ మీద తీర్పరిగానైనను, మీకి పంచాయతీలు చేసి పంచిపెట్టు వానిగానైనను, నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను, ఒక్క మాటకి తుస్సుమంది అనమాట, తుర్రుమంద పెట్ట గట్టిగిచ్చాడు కోటింగ్, ఎవడు ఎవడు నియమించాడు నన్ను, అంటే మీ పంచాయతీలు తీర్చడానికి వచ్చాను అనుకున్నావా పరలోకం నుంచి,
ఈ దిక్కుమాలిన సమస్యల కోసం అక్కడి నుంచి రావాలా? ఏమో మీ ఊరు పెద్దలు సరిపోరు ఆ మాత్రానికి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ సమస్యకి ఏసు ప్రభు ఉండాలండి, ఊరు పెద్దలు సరిపోతారా చెప్పండి? మీరు చెప్పండి. ఏదో ఇలాంటి పెద్దల్లో నలుగురు నిలబెట్టి ఏమండి ఇది ఆస్తి, ఇంత ఆస్తి ఉంది, డాక్యుమెంట్లు ఇవి అంటే వీళ్ళే సర్దేస్తారు. ఎవడికెంత తీసుకోవాలో, ఎవడేం తీసుకోవాలో కూర్చోబెట్టి సెట్ చేసి ఇచ్చేసి పంపించేస్తారు. ఆ మాత్రం పనికట ఎవరిని రమ్మంటున్నాడట? యేసుప్రభు రావాలా? ఇప్పుడు ఇదే విధాన్ని, ఇదే విషయాన్ని మన జీవితాలకు అప్లై చేసుకుందామండి. కాసేపు చేసుకుందామా? ఇప్పుడు చెప్పండి, మనం కూడా ఇలాంటి పిచ్చివి అడుగుతున్నావా లేదా? అప్పుడప్పుడు యేసుప్రభు వారిని అడుగుతున్నావా లేదు చెప్పండి? వ్యర్థమైనవి అడుగుతున్నావా లేదా అప్పుడప్పుడు? రాజమండ్రిలో పెద్ద సభ జరుగుతుందండి. పెద్ద సభ జరుగుతుంటే ఒకడు వచ్చి నిలబడ్డాడు. అక్కడ సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఈడు అంటున్నాడు కదా, ఈ మధ్య నాకు తెల్లంటికలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అయ్యగారు అంటున్నాడు. ఇంకా పెళ్ళి అవ్వలేదు కదండి అంటున్నాడు. అప్పుడు ఆయన యేసు నామములో ఇక మీదట నీకు తెల్లంటికలు రావుగాక రావు అంటున్నాడు. ఏమన్నా అవసరమా అది అసలు? అప్పుడు పరలోకం నుంచి యేసుప్రభు వారు చూసి ఏమనుకుంటారు? ఎరబాబు అంత సమస్య అయితే గోద్రేజ్ ప్యాకెట్ కత్తిరించుకోవచ్చు కదరా, అంతేనా మరి? నీ నిజంగా అంత సమస్య ఉంటే ఇప్పుడు పెళ్లి కూతురు జుట్టేలా బోతద్దమే సూతదేడు రొంగేసుకున్నాడా లేదా అని చూడదు కదా. ఏమో ఆవిడది కూడా రొంగ అయి ఉండొచ్చు, లేకపోతే ఇగ్గ అయి ఉండొచ్చు, ఎవడో తెలుసు. ఈ మధ్య అందరూ అలాగ ఉంటున్నారు. మొన్న ఒకటి పెళ్ళి అయిపోయిన తర్వాత సరదాగా భార్యను జుట్టట్టు లేకపోతే వచ్చేసిందట. అప్పుడు అందరికీ ఇది సమరమండి అని, అమ్మ నల్ల జడ అనేసరికి తాసిపోవాలో కొంత జడ అనేసరికి మోసపోయిన కదా ఇది సవరమా ఇది అనుకున్నాడట. ఇప్పుడు ఇంక పెళ్ళి అయిపోయింది, అప్పటికే ఇంక సవరమైనా సవరమే, ఇంక చేయడానికి ఏమి లేదు. సో ఆ మాత్రం పనికి మాలిన విషయానికి ప్రభు దగ్గర అడగాల చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు అది ఏమైనా జీవన మరణ సమస్య అండి అది. అయ్యి బాబు ఈ జుట్టు తెల్లబడిపోయింది, బాబు నరకానికి పోతానని ఏమైనా ఉందా? దానివల్ల ఏమైనా నరకానికి పోతామండి? దానివల్ల ఏమైనా ఆత్మ నశించిపోద్దా? దానివల్ల ఏమైనా మన నిత్యజీవం కోల్పోతావా? దానివల్ల ఏమైనా పరలోకం కోల్పోతావా? దానివల్ల ఏమైనా పాపక్షమాపణ రాకుండా పోద్దా? అంత పెద్ద సమస్య అండి అది, ఏమైనా అంతర్జాతీయ సమస్య అది చెప్పండి. కాదు కదా. కానీ అలాంటివి మీరు అడుగుతుంటారు ప్రభు దగ్గరకు వచ్చి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చాలా చిన్నగా ఉన్నాం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు, రండి నిమ్మతొనలు కొనండి అన్నారు అనుకో, ఏమంటుంది, ఏమంటాడు? అది నిమ్మతొనలు అడిగే వయసు కాదు, చిన్నపిల్లలు అడుగుతారు అవి. ఏమంటే బాబు నాకు బుడగ కొనండి ఆడుకుంటానండి అన్నావు అనుకో, ఎద్దులో ఉన్నావు సిగ్గులేదు నీకు బుడగ ఎందుకే అంటాడు మీ ఆయన. అది బుడగొని ఆడుకునే వయసే, తీర్థంలోకి వెళ్ళి గిలికిచ్చుకెళ్ళి కొనుక్కుంటానంటే ఏం చేసుకుంటావు అసలు, వయసే అది కాదు కదా. అంటే ఓ స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు ఒక నెక్లెస్ అడుగు మీ ఆయన్ని దరిద్రం వదిలిపోద్ది, మళ్ళీ కనబడ్డు. ఆ స్థాయికి తగ్గట్టు అడగాలి. కానీ ఇప్పటికీ మాకు బుడగలు కావాలి, కిలకిచ్చకాయలు కావాలి, మిఠాయిండ్లు కావాలంటే చచ్చకాగ్గా ఉంటుంది అది, చిన్నపిల్లలు. అది పిల్లవాణి చేష్టలు మానివేసిదని అంటాడు పౌలు గారు. పెద్దవాడనై ఇప్పుడు పిల్లవాణి చేష్టలు మానివేసి తిని పరిపూర్ణతలోకి వెళ్ళాలి. సో ఆ పరిపూర్ణత ఎక్కడో మిస్ అయిపోయి సమస్య మీద దృష్టి పెట్టకుండా సమస్య కాని దాని మీద మనం అందరం దృష్టి పెడుతున్నాం. ఆయన ఏమన్నాడంటే, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, మొదట వెతకండి, మిగిలిన మీరు ఏం అడగక్కర్లా, ఇది మీరు చూస్తే అవన్నీ మీకు వస్తాయి అన్నాడు. అన్నాడా లేదా? నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కానీ మనం ఏం చేస్తామంటే నీతిని వెతకడం మానేసి రాజ్యాన్ని వెతకడం మానేసి అవన్నీ కావాలంటాం. ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అంటున్నాను. సో మనుషులు నీతి మీద దృష్టి పెట్టడం మానేశారు, ఆయన రాజ్య విస్తరణలో ఉండడం మానేశారు, ఆయన రాజ్యంలోనికి రావడం మానేశారు. దేని మీద పెడుతున్నారు దృష్టి అంతా అంటే, ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఆయన నేను నిన్ను విడువనన్నాడు, ఎడబాయనన్నాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు, వాటి మీద మనుషులకి ఏమి లేదు, దృష్టి లేదు. అసలైన సమస్య మీద దృష్టి లేదు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతున్నానండి, బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. నేను చెప్పే వరకు దించకూడదు.
బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేస్తున్నాను. ఇంకా పైకి ఎత్తాలి, నాకు కనబడలేదు సరిగ్గా. ఇంకా ఎంత ఎత్తగలిగితే అంత టీవీ టవర్ లాగా యాంటెన్నలా ఉండాలి. రైటా? రైట్. అలాగే ఉంచండి నెక్స్ట్ క్వశ్చన్, అలాగే ఉంచండి. ఇందులో పరలోకం పోయేవాళ్ళు అలాగే ఉంచండి, మిగిలిన వాళ్ళు దించండి. నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తానండి అన్నవాళ్ళు, ఖచ్చితంగా వెళ్తానండి, ఇంకా నేను డౌట్ లేదు అన్నవాళ్ళు ఉంచండి. అలాగా కొద్ది డౌట్గా ఉంది అన్నవాళ్ళు దించేయండి. ఏ అలాగ ఊగుతున్నాయి, డౌట్ ఉన్నా దించేయండి, పర్లేదు. డౌట్ ఉంటే దించేయండి. డౌట్ లేదండి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రాత్రి నన్ను చంపే ప్రభువా, నేను నీ దగ్గర ఉంటాను అనాలి. ఆమెన్ అనండి. ప్రభువా ఈ రాత్రి నేను చచ్చిపోయినా పర్లేదు, నన్ను చంపేయి, నన్ను తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపో, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ టు డై. నేను చావడానికి కూడా రెడీగా ఉన్నా, నీ దగ్గర ఉంటాను ప్రభువా, నాకు ఆ విశ్వాసం ఉంది అనాలి మీరు. ఇప్పుడు అలా అనేవాళ్ళందరూ ఆమెన్ అనండి. రైట్, చేతులు అలాగే ఉంచండి. ఖచ్చితం కదా? రైట్. చూసారా ఎంతమంది దించేశారో? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఇందాక దించిన చేతులు ఏమి ఉండవు. ఈ మగాళ బ్యాచ్లు అయితే వీళ్ళందరూ దొంగ పురుగులు అనమాట. నలుగురు ఐదుగురు నిలబడ్డారు చివరికి. ఓ 11-10 ఉన్నాయి, మిగిలిన వాళ్ళు అందరూ జాయిగా చక్కబెట్టేశారు, సంచులు సర్దేశారు. వీళ్ళు ఏదో కొంతమంది నిలబడ్డారు, మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా దుకాణాలు సర్దేశారు. ఒక ఆవిడేమో ఎత్తనా వద్దా అన్నట్టు ఇలాగ ఉంది, పక్షపాతం వచ్చింది అనిలాగా. కటో వెళ్ళాలో తెలియట్లేదు, ఇటు పోవాలో తెలియట్లేదు. సో ఇలాంటి గిల్టీ ఫీలింగ్స్తో, ఇలాంటి దుర్భరమైన పరిస్థితి, చాలు తెచ్చండి, ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో మనం ఉంటున్నామంటే దాని అర్థం ఏంటి? మన మనస్సాక్షి మనకి ఏదో తప్పుడు సంకేతం ఇస్తుందని అర్థం. యోహాన్ గారి పత్రికలు అంటాడు, మన మనస్సాక్షి మన మీద నేరం మోపకుండున్నట్లు. నువ్వు ఏ పని చేసినా సరే నీ మనస్సాక్షి నీ మీద ఏం మోపకూడదట? నేరం మోపకూడదట. అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే పాపము అనే సమస్య నుండి విడిపించడానికి. కానీ ఇంకా నువ్వు ఆ సమస్య నుంచి విడిపించబడలేదా? ఏంది, నీకు అప్పులు లేకపోయినా ఇబ్బంది లేదు, ఒకళ్ళు ఉన్నా ఇబ్బంది లేదు పరలోకానికి, రోగం ఉన్నా పరలోకానికి ఆటంకం లేదు, కుటుంబ సమస్య ఉన్నా పరలోకానికి ఆటంకం లేదు, అప్పులు ఫుల్గా ఉన్నా పరలోకానికి ఆటంకం లేదు, గవర్నమెంట్ జాబు లేకపోయినా రాకపోయినా పరలోకానికి ఆటంకం లేదు, ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పరలోకానికి ఆటంకం లేదు, విదేశాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా పరలోకానికి ఆటంకం లేదు. కానీ పాపం ఉంటే పరలోకానికి ఆటంకం ఉంది. అర్థమైందా? నువ్వు ఆస్తిపరుడుగా చచ్చిపోతే పరలోకానికి వెళ్తావని చెప్పలేదు ఆయన, పరిశుద్ధుడుగా చచ్చిపోతే పరలోకానికి వెళ్తావని చెప్పాడు. ఆయన నీతిని సంపాదించుకోమన్నాడు తప్ప ఈ భూమి మీద కోట్లు సంపాదించుకున్నాడు పరలోకం అనలేదు. అలాగైతే అదానిగాడు ఎప్పుడో పోదురు అక్కడికి. మరి ఇప్పుడు అదాని గొడవ కదా ఎక్కువ వినబడుతుంది, తినేశాడు తినేశాడని. మన దేశాన్ని శుభ్రం అన్నారట, చెప్తున్నారు మరి మీడియాలో, అదే రోజు గొడవ, షేర్లు షేర్లు పడిపోతున్నాయి. అలాంటి వాడు కొనేసుకుంటాడు పరలోకాన్ని, ధనవంతులు. కానీ దేవుడు అలా అనలేదు. ఆయన ఏమన్నాడంటే, నీతిమంతుల కోసం వెతుకుతున్నాడట ఆయన. ఆయనకి నీతిమంతులు కావాలి, పరిశుద్ధులు కావాలి, ఆయన కొరకు బ్రతికేవారు కావాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు కావాలి, ఆయన మార్గాలలో నడిచేవారు కావాలి, ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లేవారు కావాలి. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడట? చదవండి తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 1వ పత్రిక, క్షమించండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఎవరిని రక్షించుటకు? దీనికి జాతి భేదం ఉంటుందా? చైనా వాళ్ళు మాత్రమే అండనుకుంటుందా? అమెరికా వాళ్ళు మాత్రమే అండనుకుంటుందా? జపాన్ వాళ్ళు మాత్రమే, ఇండియా వాళ్ళు మాత్రమే, ఇరాన్ వాళ్ళు మాత్రమే, ఇరాక్ వాళ్ళు మాత్రమే? నో, మరి ఏమన్నా వచ్చి ఇక్కడ యూనివర్సల్ ప్రాబ్లం. ఇది ఏ ప్రాబ్లం? ఇది అంతర్జాతీయ సమస్య. అందుకే అన్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, నరుని హృదయాలోచన వాని బాల్యము నుండే చెడిపోయిందట. అంటే ఊహ తెలిసిన నాట నుండి మనిషి పాపపు తలంపులు కలిగి ఉన్నాడట. అందుకే నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి
చెడ్డది అన్నాడు. రైట్, చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు భూలోకమునకు వచ్చినను మాట వాక్యము వాక్యము నమ్మదగినదియు. మీరు నమ్మడానికి యేసయ్య ప్రభువుని నమ్మాలి అనుకుంటే దేనికోసం నమ్మాలట? యేసు ప్రభు ఎందుకు, యేసయ్య ఎందుకు వచ్చాడు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, యేసయ్య ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్న వచ్చినప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపులను పాపము నుండి విడిపించడానికి, అంతర్జాతీయ సమస్య మీద పోరాడడానికి వచ్చాడు. ఈ అంతర్జాతీయ సమస్య మీద పోరాడడానికి ఆ పాపము అనే రోగం, అదొక భయంకరమైన వ్యాధి, అది ఉంటే పరలోకానికి వెళ్ళాం. నీకు ఇక్కడ ఎయిడ్స్ ఉన్నా పరలోకానికి అడ్డలేదు, క్యాన్సర్ ఉన్నా పరలోకానికి అడ్డలేదు, కరోనాతో చచ్చినా పరలోకానికి అడ్డేమీ లేదు, ఇంకే వ్యాధి వచ్చి చచ్చినా పరలోకానికి అడ్డలేదు, కానీ పాప రోగంతో చస్తే అది పరలోకానికి ఆటంకం. కనుక ఆ రోగాన్ని తీసేయడానికి వచ్చినట్టు ప్రభు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. నేను కూడా అందులో ఒకని అంటున్నాడు పౌలు గారు. అట్టి వారిలో నేను ఎవరిని అంటున్నాడు? ప్రధానుణ్ణి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం, యేసు ప్రభు దగ్గర ఆ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు, నేను కూడా ప్రధానుణ్ణి. యేసు ప్రభు పరమవైద్యుడు, నేను పరమరోగిని. ఆ పరమవైద్యుడి దగ్గరికి పరమరోగి ఎందుకు వెళ్తున్నాడు? ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడు. దేనికి ట్రీట్మెంట్? ఇప్పుడు పాప రోగానికి ట్రీట్మెంట్. ఏ రోగైనా సరే ఆయన దగ్గరికి ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మోకాలు చూపించామనుకో, మెడబట్టి బయటికి గింటేస్తాడు. ఇది నా విభాగం కాదు, నేను కార్డియాలజిస్ట్ని. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రభు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు, అది ఆర్థోపెడిక్ వేరే, కార్డియాలజీ వేరే. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి సమస్యలని చెప్పకండి. అసలు సమస్య ఏదో దాని మీద దృష్టి పెట్టండి. ఏంటి అసలు సమస్య? పాపము అనేది ప్రధానమైన సమస్య. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఇప్పుడు రోగం ఎవరికి? బాల్యము నుండి ఊహ తెలిసిన ప్రతోడుకుందట. అందుకే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నాడు. వాని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డదన్నాడు. అంటే దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టకుండా ఎటో తిప్పేశారండి మనల్ని చాలామంది తెలియక. మనం కూడా తిరిగేశాం. ఒక ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాండి, నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే ఎలక్షన్లో గెలవడానికి అంటున్నాడు. చీ అన్నాను. చీ, నీ బతుకు తగలయ్యా, ఎవరు చెప్పండి నీకు అసలు? యేసు ప్రభు నమ్ముకో, ఎలక్షన్లో గెలుస్తావా? పాపం గురించి ఏమి లేదన్నమాట నీకు, అవన్నీ నాకు అనవసరం. నేను ఎలక్షన్లో గెలవాలని మొక్కున్నాను, గెలిచాను, అందుకని యేసు ప్రభు నమ్ముకున్నాను అంతేనా? అంతే. ఇంతకీడు గెలిచింది ఏదో ప్రధానమంత్రి ఉద్యోగం అనుకునే వార్డు మెంబరు, పోటీ గట్టుకుందట, మరి దానికెప్ప దేని లక్షలు ఖర్చు పెట్టాను అంటున్నాడు. ఆహో, ఇటు వార్డు మెంబర్కి 15 లక్షలు ఖర్చు పెట్టావా? దానికట్టే యేసు ప్రభు నమ్ముకున్నాడట, మొక్కుకున్నాడట ఆయనకి. ఇదిగో బాబు యేసు ప్రభు, నేను కానీ ఈ పోటీలో మా వార్డులో గెలిస్తే నిన్ను నమ్ముకుంటా. మరి నువ్వు నమ్ముకుంటా ఆయనకి పెద్ద కొండ కలిసి వస్తుంది. మరి నువ్వు నమ్ముకోపోతే ఆయనకి ఇబ్బంది అయిపోతుంది. మరి ఎవరికి ఇబ్బంది నమ్ముకోపోతే? ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారికి మేలా నీకు మేలా? వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాలేజీ కూర్చొని చూసేవా నీకు ఎంత సాయం చేశాను అన్నావు అనుకో, ఏమంటాడు? చేతికి పొడాల్సిన చూసి గొంతులో పొడిచేస్తాడు, దరిద్రదులు పోద్ది కదా. మరి నువ్వు డాక్టర్ గారికి సాయం చేస్తున్నావా, డాక్టర్ గారు నీకు సాయం చేస్తున్నాడా కదా? అలా లేరు ఈరోజు విశ్వాసులు. ఏదో యేసు ప్రభుకు మేలు చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. ఏమనుకుంటున్నారండి? మేము యేసు ప్రభు నమ్ముకున్నామండి, మీరు లేకపోతే దిక్కులేదు ఆయనకి, మీద మేము ఉన్నాం కాబట్టి ఆయన ఉన్నాడు అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. అర్థమైందా? కాబట్టి రోగులకే వైద్యుడు అవసరం. నువ్వు రోగివని గుర్తించు మొదట, అప్పుడు యేసు ప్రభు అర్థమవుతాడు నీకు. నువ్వు రోగివని గుర్తించినంత వరకు నీకు ఎవరు అర్థమవరు? యేసు ప్రభు అర్థం అవడం. అందుకే కులం తక్కువలు దేవుడని వాగుతావు, బ్రిటిష్ వాళ్ళు దేవుడని వాగుతావు, అమెరికా వాళ్ళ దేవుడని వాగుతావు. ముందు నువ్వు పాపివని గుర్తించరు, ఆ దౌర్భాగ్యుడే. నీలో పాపం ఉందని గుర్తించు. ఆ పాప రోగాన్ని తీసివేయగలిగే ఏకైక ఒకే ఒక స్పెషలిస్ట్ ఈ భూమి మీద నా యేసు ప్రభు అని గుర్తించు.
ఆయన ఎలా స్పెషలిస్టో, ఎలా తీసేయగలడో, ఎందుకు ఆయన దగ్గర రావాలో రేపు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. త్వరపడరండి, అనేకులను వెంట పెట్టుకుని రండి. ఈ రోజుతో ఈ సభ, ఈ వాక్యం ముగించబడుతోంది. రేపు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడే మా కన్న తండ్రి సర్వకృపానిది. ఇంతవరకు విలువైన మీ మాటలతో మమ్మల్ని ఆలోచింపజేసినందుకు, మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. మాతో నాతో మా అందరితో సూటిగా మాట్లాడారు, అందరిని బట్టి స్తోత్రం. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, జ్ఞానమివ్వండి, వివేకమివ్వండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయమని ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.